मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् భావ కాదు, భావంటే అక్క భర్త భావ కాదు, భావ సంశుద్ధి రీత్యేట. ఓకే, తపో మానసముచ్యతే, మానసం తప. నేను ఈ విషయాన్ని పది పదే గుర్తు చేస్తున్నానని అనుకోకండి, గుర్తు చేయటం అవసరమేమో అని అనిపిస్తుంది నాకు. మతం లేక ధర్మంలో రెండు స్థాయిలు ఉన్నాయి. ఒక స్థాయిలో ఎప్పటికీ కర్మ రిచువలిజం, రిచువల్స్ చేస్తూ ఉండడం, తర్వాత కుడివైపు తిరిగి పడుకున్నాడా ఎడమవైపు తిరిగి పడుకున్నాడా, లేకపోతే కాళ్ళు ఇటు పెట్టాడా అటు పెట్టాడా, ఇలాగా అటువంటి బాహ్య నియమములు వాటికి ఉండే కొన్ని సందర్భాల్లో అవి కొంత విలువైన ఉంటాయి. చాలా భాగం సూపర్స్టిషన్స్గా ఉంటాయి, చాలా భాగం మెజారిటీ సూపర్స్టిషన్స్గా ఉంటాయి. ఇవో కొన్ని రీజనబుల్గా మంచి ఉంటాయి, వాటిని గుర్తుపట్టి మంచి బట్టి పెట్టుకోవాలి, సూపర్ స్టిషస్ వాటిని తీసేవతల మారాయారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ గుడ్ వన్స్ ఆల్సో బాహ్యములే అనే విషయాన్ని విస్మరించరాదు. తర్వాత బాహ్యములైనటువంటి దేవుడి రూపాలు, దేవాలయములు, గర్భగృహము, పువ్వులు, తీర్థములు, నూనె, దీపాలు, ఇంకా వీటికి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉండడం, అదంతా కూడా బాహ్యముతో కూడిన మతము యొక్క జీవనము. అది చాలా ప్రాథమికమైనటువంటి ధర్మము, ధర్మమే కానీ ప్రాథమికము, హై స్కూల్ లెవెల్ లేకపోతే ప్రైమరీ స్కూల్ లెవెల్ ధర్మము. ఇప్పుడు మనం చదువుతున్నామే తపో మానసముచ్యతే, మానసం తప, మనస్సుతోటి మనస్సు యొక్క స్థాయిలో, అంటే దేహము ఇంద్రియములు మనస్సు, మనస్సు యొక్క స్థాయిలో తపస్సు. అది దాని యొక్క విలువ కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ ఈ బాహ్యమైన దానికంటే. నెంబర్ వన్. నెంబర్ టూ, జపం చేసేప్పుడు కూడా అలా చెప్తారు, మంత్ర జపం చేసేప్పుడు బాహ్యంగా మంత్రాన్ని ఉచ్చరిస్తే కొంత ఫలం వస్తే, ఉపాంశువుగా అంటే ఇతరులకు వినపడకుండా కేవలము తనకు మాత్రమే వినపడి ఇట్లా మంత్ర జపం చేస్తే పది రెట్లు ఎక్కువ ఫలం వస్తుంది. వంద ఊరికే ఏదో తూకం వయసు చెప్పింది కాదు, ఊరికే ఐసా అలవోకగా అలా చెప్తారు. శతగుణం దశగుణం శతగుణం, ఊరికే మాట వరుసకి అన్ని రెట్లు ఎక్కువ ఫలం వస్తుందని. అదే జపం మానసంగా చేసినట్లయితే ఇంకో వంద రెట్లు ఎక్కువ ఫలం వస్తుంది, అంటే పదివేల రెట్లు అయింది అక్కడికి అని మనకి శ్లోకాలు అవి కనపడతాయి. దాన్ని బట్టి కూడా ఆ అంతరమునందుండే జపము యొక్క ప్రాముఖ్యాన్ని మీరు గుర్తించవచ్చు. ఎప్పటికీ సూక్ష్మము కంటే స్థూలము చాలా విలువైనది అది గమనించాలి. శుద్ధి, ఇప్పుడు స్వచ్ఛ భారత్ నడుస్తోంది అభియాన్, దాని ప్రకారంగా దానికి మీ చుట్టూ 10 గజముల దూరం దాకా శుచిగా ఉండడం మీ బాధ్యత అవుతుంది. 10 గజముల దూరం శుచిగా, 10 గజ్ దూరం శుచిగా ఉండాలి. 10 గజముల లోపల ఏదైనా కాలుష్యం ఉంటే అది మీ పూచియే. చుట్టూ పరిసరాలను శుచిగా పెట్టుకోవటం, తర్వాత వస్త్రములను శుచిగా పెట్టుకోవటం, దేహమును శుచిగా పెట్టుకోవటం, తర్వాత శుచి వాక్ శుద్ధి, వాక్కును శుచిగా పెట్టుకోవటం అని నిన్న చూసాము. ఇప్పుడు మనస్సును శుచిగా పెట్టుకుంట, ఇది మానసం తపహ అవుతుంది. కాబట్టి మనస్సు యొక్క స్థాయిలో శుచి భావ సంశుద్ధి అంటున్నారు చూడండి. మీ మనస్సులో ఉదయించే భావములు ఎలా ఉన్నాయి, అవి చక్కని శుద్ధిని కలిగి ఉన్నవా లేవా. ఆ భావ సంశుద్ధి అన్నది చాలా ముఖ్యం. కొంతమంది మనస్సులో ఉదయించే భావములు చాలా కర్కశముగా, క్రూరముగా, తర్వాత అసూయతోటి, ద్వేషబుద్ధి భావనతోటి కూడి ఉంటాయి. అటువంటి భావములు ఉన్నట్లయితే అవన్నీ కూడా మనస్సుకి కాలుష్యము అనే స్థాయిలో ఉంటాయి. కాబట్టి భావ సంశుద్ధి అంటే మనస్సు పవిత్రముగా నిర్మలముగా ఉండుటయే యథార్థమైన తపస్సు. దురదృష్టమేమంటే సమాజంలో బాహ్యమైన తపస్సుకి ప్రాముఖ్యం ఎక్కువ, ప్రచారం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్థానం దానికే ఇస్తూ ఉంటారు.
ప్రచారం కూడా దానికి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ భావసంశుద్ధి మానస తపస్సు దేనికి అసలు ఏ రకమైన ప్రాముఖ్యము ఇవ్వకపోవడము అనేది మనకి కనపడుతుంది. అది చాలా దురదృష్టకరమైన పరిణామము. అది మంచిది కాదు. అది ఏ మతానికి ధర్మానికి అది మంచిది కాదు. కనుక ఈ బాహ్యము ఎలా ఉన్నప్పటికీ ఆంతరంలో పర్టికులర్ ఫోకస్ పెట్టి ఆ మానస తపస్సును బాగా అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని దానిని బాగా జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటం చాలా అవసరం. అదొక విషయం. రెండవది ఈశ్వరుని పొందుట అనేది ఒకటి ఉన్నది. ఈశ్వర ప్రాప్తి అంటారు. ఈశ్వరుని పొందుట, ఈశ్వరుని పొందుట అనే విషయంలో ద్వైత బుద్ధి ఏదైతే ఉంటుందో అది చాలా మిస్లీడింగ్గా తప్పుగా ఉంటుంది. ద్వైత బుద్ధి ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు, ఆ దేవాలయం గర్భగుడిలో ఉన్నాడు, అక్కడ మాత్రమే ఉన్నాడు, ఇంక బయట ఎక్కడా లేడు అన్నట్టుగా మీరు అలా చెప్పకపోవచ్చు. కానీ మీ ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. ఆ ఫలానా ఊళ్ళో ఉన్నాడు ఈశ్వరుడు అనే అలాంటి ద్వైత బుద్ధి. భిన్నంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. తర్వాత దేహత్యాగం అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే స్వర్గం అదే వైకుంఠంలో ఉన్నాడు, లేకపోతే కైలాసంలో ఉన్నాడు, అక్కడ కూర్చుని ఉంటాడు, ఓ బిల్డింగ్లో ఉంటాడు, ఆ బిల్డింగ్లో మాస్టర్ బెడ్రూమ్లోనే ఉంటుంటాడు బహుశా అని ఆ విధంగా ఆయన కూడా భార్య పిల్లలు ఉంటారు అంటే సంసారం అంతా ఉంటుందన్నమాట. ఆ భార్య మీద ఏనికి కోపం వస్తుంది, ఏని మీద భార్యకి కోపం వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, భార్య పిల్లల్ని పెట్టుకున్నవాడు సాక్షాత్తు విష్ణువైనా సంసారం తప్పలేదు అని తెలియలేదండి. దట్ ఈస్ ది ఓన్లీ మీనింగ్ దట్ యూ కెన్ టేక్అవుట్ ఆఫ్ దాట్. ఇంకా అంతకంటే వేరే ఉంటుంది. ఇంకా మనం అంతటి వాళ్ళం విష్ణువుకైనా తప్పలేదు అంటుంటే ఈ కోపాలు తాపాలు అంటే మనం ఎంతటి వాళ్ళం అనే మీనింగ్ మీద తీసుకోవాలి తప్ప దాన్ని లిటరల్గా తీసుకుంటూ ఉండటము. దీనివల్ల ఏమవుతుంది, ఈశ్వర ప్రాప్తి లక్ష్యము చాలా గొప్పది. ఈశ్వరుని పొందుట, ఈశ్వరుని పొందుట అంటే ఎలా పొందాలి అంటే ఒక దృష్టికోణం ఏమిటంటే కాశీయో రామేశ్వరమో లేకపోతే తిరుపతో వెళ్ళి ఈశ్వరుణ్ణి పొందవచ్చును అని ఒక దృష్టికోణం. ఆ దృష్టికోణంలో ఉండేటువంటి అల్పత్వం మీకు కనపడటం లేదు. నా నోట్లో మాట పెట్టి అనిపించాలా మీరు, అక్కర్లేదుగా మీకు అది ఎంత అల్పమైనదో మీకు దాని ముఖం చూస్తే తెలియట్లేదు. తర్వాత దేహత్యాగం అయిన తర్వాత ఫలానా లోకానికి వెళ్ళి అక్కడ దేవుడు ఉంటాడు, ఆయన్ని కానీ అప్పుడప్పుడు ఆయన్ని చూస్తూ ఉండడం, తర్వాత అప్పుడప్పుడు ఆయనతో కలిసి గోలోకము ఇత్యాది స్థానాల్లో అక్కడక్కడ డ్యాన్స్ కూడా చేయడం. సో ఈ రకమైన దృష్టి చాలా మిస్లీడింగ్ దృష్టి, చాలా ఆధ్యాత్మికమైన దృష్టి కాదు. అది చాలా తక్కువ స్థాయికి ప్రాథమిక స్థాయికి చెందినటువంటి థియలాజికల్ థింకింగ్ తప్ప జూడో క్రిస్టియన్ థాట్ యొక్క ప్రభావం చాలా ఉన్నది దాని మీదని పెద్దలు చెప్తారు. అటువంటి థాట్ తప్ప దాంట్లో ఈశ్వర ప్రాప్తి అనగా అది అనే ఆలోచన అదంత పెద్ద విద్వాంసులు చేయవలసిన ఆలోచన కాదు. అది బుద్ధిమంతులు చేసే ఆలోచన అలా ఉండదు. మరి ఇంక ఈశ్వర ప్రాప్తి అనగానేమి, ఇప్పుడు ఇక్కడ కాదన్నా అక్కడ కాదంటే ఇంకేం మిగిలింది ఈశ్వర ప్రాప్తి అంటే, అంటే సద్గుణ ప్రాప్తి రేవ ఈశ్వర ప్రాప్తి. ఆ భావ సంశుద్ధిని మీరు సంపాదించారనుకోండి దాన్నే ఈశ్వర ప్రాప్తి అంటారు. మీ లోపలే ఉన్నాడు ఈశ్వరుడు, భావ సంశుద్ధి లేని కారణంగా కప్పివేయబడి ఉన్నాడు. భావ సంశుద్ధిని కనుక మీరు సాధించినట్లయితే ఈశ్వరుడు మీకు మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా మీకు అనుభవానికి వస్తాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తి లేక అనుభవం అనేది భావ సంశుద్ధి నుంచి పుట్టుకొస్తుంది. భావ సంశుద్ధి అన్నది అత్యంత ప్రధానమైన ధార్మిక జీవనమునకు కొలమానమది. దాన్ని పర్టికులర్గా మనం సాధన చేయాల్సి ఉంటుంది. అంటే మన హృదయంలో ఉదయిస్తూ ఉండేటువంటి సంకల్ప వికల్పములన్నీ కూడా అత్యంత శుద్ధముగా ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అసలు ఈ ప్రసంగం అంతా ఆ ధోరణిలోనే సాగుతుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధి అని దాని పేరే. అంతఃకరణం మొత్తం అంతా కలిపి అంతఃకరణ అంటారు ఓవరాల్గా. బట్ ఇన్ పర్టికులర్ మీ హృదయంలో ఉదయిస్తూ ఉండేటువంటి సంకల్పములు వాటికి భావములు అని పేరు.
ఆ భావములు చాలా శుద్ధముగా ఉండవలేము. సపోజ్ ఎవరికైనా మంచి కలిగిందనుకోండి, మీరు చూసి దుఃఖించారనుకోండి, మీ భావము చాలా కష్మలముగా ఉన్నది అని అర్థం, చాలా మురికిగా ఉన్నది. ఎవరికైనా మంచి జరిగితే మీకు అసూయ కలిగినట్లయితే అది చాలా చెడ్డ భావన, అంతఃకరణ శుద్ధి చాలా అధ్వాన్నంగా ఉన్నట్టు లెక్క. తర్వాత మీరు భయాలు, కామనలు, క్రోధములు, కోపతాపములు ఇవన్నీ కూడా భావ సంశుద్ధికి విరుద్ధములైన విషయములే. కాబట్టి ఈ భావ సంశుద్ధియే మానసమైన తపస్సు. అసలు నిజానికి ఈశ్వరుణ్ణి పొందుట అనగా భావ సంశుద్ధియే అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. ఉదాహరణకి మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, అతిథి దేవోభవ, ఈశ్వరుడే అతిథ్య రూపంగా మన వద్దకు వచ్చినాడు అనే ఒక సంస్కారం మనలో ఉండి మనం వెంటనే లేచి అయ్యా దయచేయండి వారికి ఆసనము, మంచినీళ్ళు తాగిపించడము, ఇంకేదైనా వారికి సేవ చేసేది ఉంటే సేవ చేయడము. ఒకప్పుడు అతిథి కొంచెం ఇబ్బంది పెట్టిన అతిథి కూడా ఉంటారనుకోండి, ఆ ఇబ్బందిని జాగ్రత్తగా ఓపికగా సహించడము తపస్సులోకి వస్తుంది కూడా. వీలైనంత మేరకు అతిథిని సంతోషపెట్టి వారిని సాగనంపుట, ఎవరైనా కూడా మనకి తెలియని వాళ్ళైనా కూడా, సుతరాము తెలియని వాళ్ళ విషయంలో కూడా మనము చాలా ప్రేమతో ఏదో ఆత్మీయ బంధువు వచ్చిన విధంగా మనం వ్యవహరించుట. తర్వాత వచ్చిన వాడి కుల, మత, ప్రాంత, వర్గ ఇటువంటి భేద బుద్ధి లేకుండగా, వాడి సోషల్ స్టేటస్ ఏమిటి అనే మాట లేకుండగా అందరినీ సమానమైన బుద్ధితో ప్రేమతో ఆదరించుట, అటువంటి ప్రేమను కలిగి ఉండుట. సో ఇటువంటి భావ సంశుద్ధి, మనకేదైనా కష్టం వచ్చినా మనం దాన్ని ఓపికతో సహనంతో స్వీకరించుట, ఇతరులకు కష్టము రాకుండా ఉండేట్లాగా మనం వ్యవహరించుట, ఇతరులకు కష్టం రాకూడదని కోరుకునుట, ఇవన్నీ భావ సంశుద్ధిలోకి వస్తాయి. ఉదాహరణకు సర్వే భవంతు సుఖినః ప్రార్థనలంటే అలా ఉండాలి. భావ సంశుద్ధిని బాగా బలం చేసి ఇట్లా ఉండాలి ఈశ్వరుని చేసే ప్రార్థన. అంతేగాని ప్రార్థనలు చాలా అధ్వాన్నమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు మన వాళ్ళు, వాటిలో ఎక్కడ మనిషిని మరింత సంసారంలో బంధించేవే తప్ప మనిషికి ఉల్లాసాన్ని కలిగించేవిగా ఉండవు, అలా ఉండకూడదు. సో సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. దీనిని ఒక పాట కింద పాడటం కాదు, దాన్ని భావనతో మీరు ఆ ప్రార్థన చేయాలి. భావన లేకపోతే ఏది లేదు. చాలా మంది ఏ పాట కింద పాడేస్తారు, సర్వే భవంతు సుఖినః అని మాట వరుసగానేస్తారు. అలా కాకుండా దాన్ని భావనతో అందరూ సుఖంగా ఉండాలి, ఎవరికి కష్టం కలుగరాదు. ఇప్పుడు మీరు అందరూ సుఖంగా ఉండాలి అని అనుకున్నంత మాత్రాన అందరికీ సుఖం వచ్చేస్తుందని కాదు. ఎవరికి కష్టం కలుగరాదు అని మీరు ఒకసారి అంటే లోకంలో అందరూ సుఖపడిపోతారు, కష్టం లేకుండా అయిపోతారు అని కాదు. దానివల్ల ఏమవుతుందంటే మీ భావ సంశుద్ధి బలపడుతుంది. కాబట్టి సర్వే భవంతు సుఖినః అని ప్రార్థన చేయడం ద్వారా ఎవరికైనా ఒక్కళ్ళకి సుఖం కలిగిందంటే ఆ సుఖము మీకే ముందు కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రార్థన సో భావ సంశుద్ధికి బాగా బలం చేసేటువంటి ప్రార్థన అది. అలాగంటే ప్రార్థనలే ఇంకా జీవనే యావదాదానం శాత్ ప్రదానం తతోధికం అంటూ ఏదో ప్రార్థన కలదు. జీవితంలో నేను తీసుకున్న దానికంటే నేను ఇచ్చేది ఎక్కువగా ఉండాలి అని ఈశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన ఎంత బాగుందో చూడండి. అలాగే ఓ ఈశ్వర, ఈ అహంకారము అనే దుర్లక్షణాన్ని నేను పోగొట్టుకునేట్లా నీవు నన్ను కాపాడు అని ప్రార్థించారనుకోండి, ఆ ప్రార్థన చాలా భావ సంశుద్ధికి చాలా సపోర్ట్ చేసేటువంటి ప్రార్థన. కాబట్టి ప్రార్థనలు చేసే సందర్భంలో కూడా భావ సంశుద్ధికి బాగా తోడ్పడే విధమైనటువంటి ప్రార్థనలు చేయాలి. అలా చేసినట్లయితే దాన్నంతని కూడా మానసం తపహ అనే కేటగిరీలో వేశారు భావ సంశుద్ధికి. నిజానికి మనఃప్రసాదతో ప్రారంభమైంది, కానీ నా కంటి ముందు భావ సంశుద్ధి కనపడింది, ముందు దాన్ని వ్యాఖ్యానం చేశాను నేను. ఇప్పుడు మనఃప్రసాద, అది వేరువేరు పదాలు కావు, ఒకే పదం, సమాస పదం. అలా దేనికి దాన్ని విడగొట్టు పెట్టకూడదు.
పప్పు 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 పులుసు తయారు చేశారు అనుకోండి, పప్పు అంతా ఓ మూలకి, పులుసు అంతా ఇంకో మూలకి వచ్చినట్టు అలా చేయకూడదు. అంత చక్కగా మిక్స్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ మనఃప్రసాద ఒకటే పదం, మనః ప్రసాద అని కాదు, ప్రసాద మనం నేను ఇది చెప్పడం నాకు అలవాటు. ప్రసాద శబ్దం ఎప్పుడు వచ్చినా నేను ఇలా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన సమాజంలో ఆ ప్రాథమిక స్థాయి ధర్మాన్ని లేక మతాన్ని జనులు అవలంబించే సందర్భం ఏది కలదో. జనులు ఆ ప్రాథమిక స్థాయి ధర్మాన్ని బాగా ప్రచారంలో పెట్టుకుని చేస్తూ ఉంటారు. తర్వాత జనులకు ధార్మికమైన బోధలు చేసేవాడు చాలామంది ఉన్నారు. ఈ ఛానల్స్ పుణ్యమాని అక్కడ పల్లెటూరులో నిద్రపోతున్న వాళ్ళు కూడా టక్కుని ఉరుక్కుపడి నిద్ర లేచి ఛానల్స్లోకి వచ్చి ధర్మాన్ని బోధిస్తూ బాగా వేషం బాగా వేసి, వేషం పోషక్కుగా వేసి, ధర్మం పేరుతోటి నాన్సెన్స్ అట్టర్ నాన్సెన్స్ని బోధిస్తూ మనకి కనపడతారు. చాలా దురదృష్టకరమైన పరిణామం అది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చేసే ప్రచార ప్రసారం అయితే ప్రచారం పుణ్యమా అని ఈనాడు హిందూ మతం అనగానేమి అని అడిగినట్లయితే, హిందూ మతం యొక్క సారమేమి అని అడిగినట్లయితే, టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుట, ప్రసాదము తినుట అని చెప్పవచ్చు. అక్కడికి దిగింది ఫైనల్గా హిందూ మతం యొక్క సారం ఏమిటి అంటే, గోటయ్య టెంపుల్ అండ్ ఆ క్యూలో నిలబడిపోయి తోసేసి, ఎదరవాళ్ళని తోసేసి, వెనకాల వాళ్ళ చేత తోసివేయబడుతూ, న్యూటన్స్ లా ఉంటుంది కదా మరి సర్వత్రా. సో ఆ దేవుణ్ణి ఎలాగో అలా చూసేసి, ఆ దేవుణ్ణి చూడడానికి లంచాలు ఇచ్చేసి, పురోహితులకి, పూజారులకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి టికెట్లు అమ్మేవాడికి ఎక్కడ వీలు పడితే అక్కడ లంచం ఇచ్చేయటం, ఈ జంపు చేసేస్తుండడం, ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోయి చూసేయటం, తర్వాత ప్రసాదం తినేసేయటం, తెల్లవారుజామున ప్రసాదం తినేయటం, పొద్దున్న తినేయటం, సాయంకాలం తినేయటం, ఇంకా దానికి టైము సమయం సందర్భం ఏమీ అక్కర్లా, ప్రసాదం తినేయటం. నేను మెడిటేషన్ క్లాసులు పెట్టేప్పటికీ ఒక్కొక్కళ్ళు ఆ దొండల నిండా ఉన్న ప్రసాదం అంతా పుచ్చుకుని కడుపు నింపుకుని మెడిటేషన్ క్లాస్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే 6:30 అయ్యేప్పటికీ ప్రసాద వితరణం అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్ 6:30కి. ఎందుకంటే ప్రసాదాన్ని తినేసేయాలి, వాళ్ళు ఇచ్చేది ఎక్కువగా ఇస్తారు, అంచేత ఎంత ఇస్తే అంతా తినేసేయాలి, వదిలిపెట్టకూడదు. మామూలుగా హోటల్లో మీకు టిఫిన్ తినేప్పుడు కొంత వదిలిపెడతారేమో, కానీ ప్రసాదాన్ని వదిలిపెట్టకూడదు. కాబట్టి ఎంత పొంగల్ ఇస్తే అంత పొంగల్ తినేసేయటం, ఎంత పులిహార ఇస్తే అంత పులిహార తినేసేయాలి. పులిహార ఇస్ నాట్ ఏ వర్తి ఫుడ్ ఇన్ ఫ్యాక్ట్, దాన్ని ప్రసాదంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. బట్ స్టిల్ అది పులిహార చేసేస్తూ ఉంటారు, జనాలు తినేసేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ ప్రసాదం అనేది, అది అసలు ఈ ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, ఒరిజినల్లీ ఇట్ ఈస్ సింబాలిక్. దేనికి సింబాలిక్? అది మనం దేవుణ్ణి దర్శించినప్పుడు, దేవుణ్ణి భావన చేసినప్పుడు, దర్శించడం అంటే టెంపుల్కే వెళ్ళిపోనక్కర్లా, మీ హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసినప్పుడు వెను వెంటనే మీ మనస్సుకి ఒక ప్రసన్నత ఏర్పడుతుంది, ప్రసన్నం మనః అవుతుంది. అదే ప్రసన్న అన్న ప్రసాద అన్న వీరికి ప్రత్యయాల్లో మార్పు తప్ప అర్థం ఒకటే. అది దాని అది మనస్సుకి ఏర్పడుతుంది, ఏర్పడిందని అనుకుంటే. సో ఏదైనా మనస్సు ప్రసన్నంగా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు, నువ్వు మిఠాకరో అంటారు. అంటే ఏదైనా స్వీట్ ఏదో నోట్లో వేసుకోవటము, ఎవరో వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా వేసుకుంటారు. ఒక్కడూ స్వీట్ తినేయకూడదు కనుక తను నోట్లో వేసుకునే టైంలోనే ఎదరో వాళ్ళకు కూడా ఇవ్వడం. దాని లోపల ఉండే ప్రసన్నతకి ఈ బయట కొద్దిగా స్వీట్ నోట్లో వేసుకుని, నువ్వు మిఠాకరణ, నీడ్ నాట్ బి స్వీట్, నీడ్ నాట్ బి స్వీట్, నువ్వు మిఠాకరణ అన్నది ఒక ఎక్స్ప్రెషన్. అది నువ్వు మిఠాకరం అంటే వెంటనే లడ్డూ నోట్లో పెట్టేసి పడక్కని తోసేసి మూసేయమని అక్కర్లేదు, అలా అక్కర్లా. నువ్వు మిఠాకరు అంటే అర్థం ఏంటి, త్వన్ముఖే ఘృత శర్కర అని ఉంది సంస్కృతంలో. త్వన్ముఖే, ముఖం అంటే నోరు సంస్కృతంలో, ఇది కాదు, త్వన్ముఖే ఘృత శర్కర అని ఉంది. అంటే మీరు నెయ్యి తీసుకుని దాంట్లో ఇంత పంచదార వేసి వాడు నోట్లో పోసేస్తారా, వాడు కక్కుపోవాల్సి వస్తుంది నెయ్యి పంచదార కలిపి నోట్లో పోసేస్తే. అక్కడ అభిప్రాయం ఏంటంటే, నెయ్యి చాలా విలువైనది, పంచదార తీయనిది, అలాగంటే నీ హృదయం రా అనే అభిప్రాయం అంటే. కాబట్టి ప్రసాదం నీడ్ నాట్ బి స్వీట్, నీడ్ నాట్ బి స్వీట్, ఇట్ కెన్ బి ఫ్రూట్ ప్రసాదము కావచ్చు. ఎనీ ఎనీ ఇప్పుడు మంచి
మొక్కజొన్న పుట్టింది అనుకోండి, అది ప్రసాదం కావచ్చు. దాన్ని ఉడికించినది ప్రసాదముగా ఇవ్వవచ్చు. లేకపోతే ఏదైనా సమ్ న్యూట్రిషస్ ఐటమ్, అది ఒక చిన్న పీస్ ఆఫ్ ఇట్ అందరికి ఇస్తే నోట్లో వేసుకుంటారు. తీయగానే ఉండదక్కర్లా, కారంగా ఉండాలని నా అభిప్రాయం కాదు. కాబట్టి ప్రసాద తీయగా ఉండడం అన్నది ఉంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, లోపల ఉండే మాధుర్యానికి సింబల్. కాబట్టి సింబల్గా వచ్చింది ఏమైపోయిందంటే, ఇప్పుడు సింబల్, ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు, దేవాలయంలో దెర్ ఈజ్ అన్ ఇమేజ్, దెర్ ఈజ్ అన్ ఇమేజ్. ఇమేజ్ అంటే తెలుసు కదా, ఒక ఐడల్, దాన్ని ఇమేజ్ అంటారు. అండ్ దట్ ఈజ్ ద సింబల్. అన్ని బొమ్మలు ఒక్కలాగే ఉంటాయండి, ఆ మహాబలిపురంలో తయారు చేస్తారు, అన్ని బొమ్మలు ఒక్కలాగే ఉంటాయి. దెర్ ఈజ్ అన్ ఇమేజ్ అండ్ దట్. ఇప్పుడు పార్వతీదేవి బొమ్మకి, దుర్గాదేవి బొమ్మకి, లక్ష్మీదేవి బొమ్మకి తేడాలు ఏముంటాయండి? ఏముండవు. సంతోషమాత బొమ్మ చేస్తే ఇంకేదైనా బొమ్మ పట్టుకొస్తారా ఏమి? అదే, అన్నీ ఒకలాగే ఉంటాయి. దట్ ఈజ్ అన్ ఇమేజ్ అండ్ ఇమేజ్ ఈజ్ ద సింబల్. సింబల్ ఆఫ్ వాట్? దట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ద స్పిరిట్. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంటుందంటే, మనం అసలు ఇమేజ్ లెవెల్లోనే ఇరుక్కుపోతే ఎలాగండి? ఇట్ ఈస్ నియర్లీ ఎన్ ఇమేజ్. యాజ్ ఎన్ ఇమేజ్ ఇట్ హ్యాస్ నో వాల్యూ, బట్ యాజ్ ఎ సింబల్ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ, ప్రొవైడెడ్ యు నో ద స్పిరిట్ ఆఫ్ విచ్ దిస్ ఈజ్ ద సింబల్. కాబట్టి ఇమేజ్, సింబల్, స్పిరిట్. మీరు ఇమేజ్ దగ్గరే ఆగిపోతే you are not doing anything great. Adeve, it is nothing important at all. Image nunchi, it is an image which acts as a symbol. Adhe bomba museum lo undanukondi, meer ashtotra puja avi cheyaru, because in the museum it is only an image, it doesn't symbolize anything. Whereas in a temple it's an image which is used as a symbol of the spirit. స్పిరిట్ అంటే పరమాత్మ అని అర్థం, దెయ్యం అని కాదు. ఓకే, కాబట్టి మీరు స్పిరిట్ దాకా మీరు వెళ్ళినట్లయితే, ద ఇమేజ్ అండ్ ద ఇమేజ్ ఈస్ ప్లేయింగ్ ఎ గుడ్ రోల్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ లాట్ ఆఫ్ వాల్యూ. మీరు స్పిరిట్కి వెళ్ళలేకపోతే మీకు యు ఆర్ స్టక్ విత్ మీనింగ్లెస్ ఇమేజెస్. అలా ఉండకూడదు. సో చాలా చిత్రంగా అనిపిస్తుంది. నేను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను, యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. మీరు ఓపెన్ మైండ్ పెట్టుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో వచ్చిన మళ్ళీ పాఠం ఉంటే మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. యూ షుడ్ బి ఏబుల్ టు థింక్. ఒక న్యూ లైన్ ఆఫ్ థింకింగ్ కావాలా, లేకపోతే పాడిన పాటే పాడుకుందామా? పాడిన పాటే పాడుకోవాలంటే ఒక డోలక్కును ఒక హార్మోనియం కూడా పెట్టండి, ఇటు ఒకటి అటు ఒకటి పెడితే నేను పాడుతూ ఉంటాను, మీరు పాడవచ్చు. దానివల్ల ఏమిటి ఉపయోగం? ఒక న్యూ లైన్ ఆఫ్ థింకింగ్కి సిద్ధపడాల్సి ఉంటుంది. అది మేము అలా అనుకోలేదండి, కాలక్షేపాని కోసం వచ్చామంటే అంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. సో ఆక్టావియో పాస్ అనే ఒక పెద్ద స్కాలర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆక్టావియో పాస్, పిఏజీ. అతను అంబాసిడర్ టు ఇండియా ఫ్రమ్ మెక్సికో. మెక్సికోకి ఇండియాకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మిరపకాయ మెక్సికో నుంచి వచ్చింది ఇండియాకి, మెక్సికో నుంచి కొలంబో వచ్చి కొలంబో నుంచి మనకు వచ్చింది. మీరేమనుకుంటారు, మిరపకాయ అంటే గుంటూరు నుంచి వచ్చింది అనుకుంటారు. గుంటూరుకి ఎక్కడి నుంచి వచ్చింది? కొలంబో నుంచి. కొలంబోకి ఎక్కడి నుంచి వచ్చింది? మెక్సికో నుంచి వచ్చింది. ఆ పదంతో పాటుగా వచ్చింది చిల్లీ అనే పదము, ఇట్స్ మెక్సికన్ వర్డ్ ఇట్ ఈస్. మీరు మెక్సికో వెళ్ళినట్లయితే చిల్లీ అనే పేరుతో రెస్టారెంట్లు కనపడతాయి. నేను అనుకున్నాను ఇవి ఇండియన్ రెస్టారెంట్స్ ఏమో అనుకున్నా, ఇండియన్ కాదవి, దాని మెక్సికన్. చిల్లీ ఈజ్ ఎ మెక్సికన్ వర్డ్. చిల్లీ ఈజ్ ఎ మెక్సికన్ ప్లాంట్, ఇట్ కేమ్ హియర్. కాఫీ ఈజ్ అన్ ఆఫ్రికన్ ప్లాంట్, మీకు తెలుసున్నారు ఇది. కాబట్టి అతను మెక్సికన్ అంబాసిడర్, అతను బాంబే కన్సులేట్కి అంబాసిడర్గా, కన్సులేట్ చీఫ్గా వచ్చి తర్వాత ప్రమోషన్ మీద అంబాసిడర్గా ఢిల్లీలో ఉన్నాడు. ఫర్ 10 ఇయర్స్ ఉన్నాడు. అతను ఒక పుస్తకం రాశాడు, మై ఇండియన్ ఎక్స్పీరియన్స్ అనేదో పేరుతోటి ఒక పుస్తకం రాశాడు. దాన్ని అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. హీజ్ ఎ నోబెల్ లారెట్ సాహిత్యంలో, లిటరేచర్లో నోబెల్ లారెట్.
అంటే అతని స్థాయి అంతటితో మీరు ఆలోచన. రవీంద్రనాథ్ ఠాగూర్ లెవెల్ వాడు. అతను రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదివే భాగ్యం నాకు కలిగింది. ఎవరో నాకు బహుమానంగా ఇచ్చారు. నేను అది విమానాశ్రయంలో వాషింగ్టన్లో అక్కడ వెళ్ళినప్పుడు నా చేతిలో పెట్టాను. నేను ఫ్లైట్లో దాన్ని చదివాను, మొత్తం అంతా పూర్తి చేశాను. దాంట్లో అతను అంటాడు, నేను టెంపుల్స్కి వెళ్ళిన చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఇమేజెస్ కనపడతాయి, ఆ నటరాజు ఇమేజ్ కనపడుతుంది, పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర ఇమేజ్ని నేను చూస్తాను, ఆ ఇమేజ్లో ఉండే సింబాలిజం నా మనస్సుకి ఎంత ఇన్స్పైరింగ్గా అదంతా రాసుకొస్తుంది. నేను అనుకున్నా మన మన సమాజంలో జనుల మాటలకి పెట్టండి, పొద్దున్నే తెల్లవారేపటికి టీవీ పెడితే టీవీలోకి వచ్చి పెద్ద పెద్ద వేషాలు అవి వేసి లోకానికి ధర్మాన్ని బోధిస్తామని చెప్పి వాళ్ళలో వీళ్ళు నిరక్షర కూక్షులు. దే డోంట్ నో వన్ వర్డ్ ఆఫ్ ఎనీథింగ్ వర్త్ వైల్. ఆక్టావియో పాజ్ ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఆఫ్ ఇండియన్ సింబాలజీ అని నాకు అనిపించింది అతని పుస్తకం చదివితే. కాబట్టి సింబాలిజం అర్థం చేసుకోవాలి. ఇంకే ప్రసాదం సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రసాదం ఉంటూ ఉండడం, తినేసిస్తూ ఉండడం, తద్వారా మనకి శరీరానికి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సో వాట్ యు ఈట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఈట్ తినకపోవడమే మంచిది. దేవుడి పేరుతో మరీ తినేసిస్తూ ఉంటే మరీ సమస్య అవుతుంది. సో ప్రసాదం అంటే అలాగే ప్రసాదం తింటుంటే మోచేతులు పట్టే నెయ్యి కారిపోవాలి. ఇదంతా కూడా నేను ఎక్స్ట్రీమ్ గ్లటనీ తప్ప వేరే ఏమీ కాదు. ఇట్ ఈజ్ ఆల్ అన్డిజైరబుల్. అది ఒకే సింబల్. ఇట్ ఇస్ ఎ సింబల్. సింబల్ ఫర్ వాట్? మనస్సులో ఉన్నటువంటి ప్రసన్నతకి సింబల్ మనఃప్రసాద. ఇప్పుడు ఈ మనఃప్రసాద అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు ముఖ్యంగా మధ్య వయస్సులోనూ పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. శరీరానికి అనారోగ్యము మనస్సును బట్టి వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, అసలు అన్హోలిస్టిక్ థింకింగ్, హోలిస్టిక్ థింకింగ్ లేకపోవటం, కంపార్ట్మెంటల్ ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ అంటారు. ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ అంటే ఏమిటి? శరీర ఆరోగ్యానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మానసిక ఆరోగ్యానికి కౌన్సిలర్ దగ్గరికి ఎవరు వెళ్తారు, స్వామీజీ దగ్గరికో కౌన్సిలర్ దగ్గరికో వెళ్తారు, దేవుడికి సంబంధించిన విషయాలకి ఆశ్రమానికో దేవాలయానికో వెళ్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్. అలా ఉండదు జీవితం. జీవితంలో అరలు, ఒకదానికి ఒకదానికి సంబంధం లేని అరలు, మూడు అరలు అలా ఆలోచించకూడదు. అంతా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. మీకు భావ సంశుద్ధి ఉండి మనఃప్రసాదము ఉన్నట్లయితే మీకు అసలు అనారోగ్యం రానే రాదు. మీకు అనారోగ్యం రాదు. కొంతమంది 50 ఏళ్ళు వచ్చేప్పటికీ షుగరు బీపీలు మొదలు పెడతాయి, మొదలవుతాయి. వాటితో పాటు ఇంకా ఏవో రకరకాలు ఉంటాయి. కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినా ఏమీ ఉండవు. ఏమిటో ఏమిటిందంటారు కారణం? కాదు, ప్రారంభం. ప్రారంభం ఈజ్ ఎ కామన్ కాజ్. మీరు కామన్ కాజ్ చెప్పకూడదు, సాధారణ కారణం చెప్పకూడదు. అసాధారణ కారణం ఏమిటో ఏమిటి చూడాలి. అతను శరీరారోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉండుండాలి. దట్ ఈస్ గుడ్. ది సేమ్ టైం మనస్సును శుద్ధిగా పెట్టుకోవడం, ప్రసన్నముగా పెట్టుకుంట. కాబట్టి ప్రసాదం అనేది ఎక్కడైనా మీకు వినపడితే దాన్ని వెంటనే మీరేం చేయాలి? మనఃప్రసన్నతతో కలుపుకోవాలి. అంతేగాని లడ్డూలు పుచ్చుకుంటూ ఉండడం కాదు. అలా ఎప్పుడు పడితే అప్పుడు ప్రసాదాన్ని తినడం శాస్త్రీయం కూడా కాదు. నేను ఎంతోమంది మహాత్ములను ఎరుగుదును, ఏమంటే ప్రసాదం తీసుకోండి అంటే, చూడమ్మా ముఖ్యంగా సత్యనారాయణ ప్రసాదం దగ్గర మరీ చేదస్థాయి ఎక్కువ ఉంటుంది జనానికి. ప్రసాదం తీసుకోండి అంటే, చూడమ్మా నేను భోజనం చేసేప్పుడు వడ్డించండి, ఇప్పుడు కాదు అని రిఫ్యూజ్ చేస్తారు. భోజనం చేసేప్పుడు తీసుకొచ్చామంటే, మీరు ఇందాక తీసుకోలేదండి ఇవ్వండి తీసుకోండి అంటే సరే వెయ్యండి. అప్పుడు పరిశోధనం చేసి తీసుకుంటారు. కానీ ప్రసాదం అని ఎలా చేయబెట్టడం, ఎలా రోడ్లో వేసుకుంటూ ఉండడం, ముద్దలు ముద్దలు అలా చెయ్యరు. అలా అనవసరం కూడా. సో దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కనుక ఇంతకీ ఇట్ ఈజ్ ఓన్లీ సింబాలిక్. సింబాలిక్ ఆఫ్ వాట్? మనఃప్రసాద. మనస్సు ప్రసన్నముగా ఉండుట. మనస్సు ప్రసన్నముగా ఉండుట అనగానేమి? చూడండి, మూడింటిని మీరు లేకుండా చేసుకుంటే మనస్సులో మీ మనస్సు ప్రసన్నంగా ఉంటుందని ఒక శాస్త్రం. అది అనుభవానికి సంబంధించింది. ఒకటి, భూతము లేకుండా చేసుకోగలరా? పాస్ట్, గతము లేకుండా మనస్సు పెట్టుకోగలరా? ఎందుకంటే మీరు గతాన్ని గురించి చింతన సంకల్పించిన ప్రతిసారి కూడా మీరు ఎంతో కొంత దుఃఖానికి అలా లోనవుతారు. గతం గుర్తుకొస్తే ఏమొస్తుందండి? దుఃఖమే కలుగుతుంది.
గతాన్ని మీరు పక్కన పెట్టగలుగుతారా? నెంబర్ వన్. భవిష్యత్తు గురించి మీరు పక్కన పెట్టగలుగుతారా? భవిష్యత్ అంటే రెండు రకాల భవిష్యత్ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారని. మొదటిది సైకలాజికల్ ఫ్యూచర్, మానసమైన భవిష్యత్తు. రెండవది క్రోనలాజికల్ ఫ్యూచర్, అంటే గడియారానికి సంబంధించిన భవిష్యత్తు. గడియారానికి సంబంధించిన భవిష్యత్తు ప్రకారం నేను ఇంకొక సుమారు 55 నిమిషాలు మాట్లాడతాను నేను. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు హారత ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ఉంటా ఉంటే ఒప్పుకోరు, తలుపులన్నీ వేసేస్తారు. దీన్ని గడియారం భవిష్యత్తు అంటారు. క్రోనోగ్రామ్ అంటే గడియారం అని పేరు, దాన్ని క్రోనలాజికల్ టైం అంటారు. సైకలాజికల్ టైం అంటే ఎలా ఉంటుంది? మనం 60 ఏళ్ళు వచ్చేసాయి, ఈ మిగిలిన ఇంకెంతకాలం బతుకుతామో, ఆ బతికినప్పుడు మనం ఎలా ఉంటామో, మన పిల్లలు మనం చూస్తారో చూడరో అని బెంగ పెట్టుకున్నారనుకోండి, ఇలాంటి భావనలు ఉన్నాయనుకోండి, దాన్ని సైకలాజికల్ భవిష్యత్తు అంటారు. మనకి గ్రహాలు ఎక్కడున్నాయో, ఎక్కడున్నాయి గ్రహాలు, ఎక్కడుంటాయి? సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఏమిటి? వేనస్. సూర్యుడికి దూరంగా ఉండే గ్రహం ఏమిటి? యురేనియమో నెప్ట్యూనియమో ఏదో ఉంది. మిగతావన్నీ ఆయా డిస్టెన్స్లో ఉంటాయి. భూమి కూడా ఉంటుంది, అక్కడ ఉంటాయి అవి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఉంటాయి. అలా స్థిరంగా కూర్చుని ఉండవు, ఓ ఇంట్లో కూర్చుని ఉన్నట్టుగా. అవి ఏం చేస్తాయి? సూర్యుడి చుట్టూ సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాలను తలుచుకుంటూ ఉండడం, భయపడుతూ ఉండడం, ఇదంతా కూడా సైకలాజికల్ టైం. అది మీకు ఏం చేస్తుంది? ఒక భయాన్ని, భయంలో మొదలే అనేక షేడ్స్ ఉంటాయి, ఒక భయాన్ని, తర్వాత ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీ, భద్రత లేదు అనే భావాన్ని కలగజేస్తాయి. భవిష్యత్తును తలుచుకుంటేనే భద్రత కరువైనది అనే భావము కలుగుతుంది. మీ మనస్సు నుండి ఆ సైకలాజికల్ ఫ్యూచర్, మానసమైన భవిష్యత్తుని మీరు ప్రక్కన పెట్టుట, అది రెండవ అంశం. మూడవది ఇంకా వర్తమానం. వర్తమానంలో రెండు అంశములు మనస్సుకి ప్రసన్నతను చెడగొడతాయి. ఆ ప్రసన్నత అంటే చెడగొట్టి వాటిని తీసేస్తే వచ్చేది ప్రసన్నతే. ఇప్పుడు స్వచ్ఛమైన నీరంటే ఏమిటి? దాంట్లో ఏవో కొద్దిగా ఇంప్యూరిటీస్, నలకలు, ఇవి అవి ఉంటే ఫిల్టర్ చేసి వాటిని తీసేస్తే మిగిలింది స్వచ్ఛమైన నీరే. మనస్సు కూడా అలాంటిదే. మనస్సులో ఉండే కాలుష్యమును తీసి పారేస్తే మిగిలింది ప్రసన్నతయే. దాని పేరే ప్రసాదము. కాబట్టి వర్తమాన కాలానికి సంబంధించి రెండు అంశములు మనస్సు యొక్క ప్రసన్నతను చెడగొట్టి ఉంటాయి. ఒకటి విషయములు. కాబట్టి మీరు మనస్సుని నిర్విషయము చేయగలుగుతారా? నిర్విషయం మనః అంటే నిర్విషయము అంటే ఏమిటి? ఎప్పుడూ ఏదో అది చూస్తూ ఉండడం. ఆయన ఎవరంటారు? ఏమిటా వాల్ పోస్టర్ అలా ఉంది, ఆ గోడ మీద ఏముంది అని అలాగే ఏదో ఒకటి చూస్తూ ఉండడం, అయితే ఎదో ఒకటి వింటూ ఉండడం, చెవి దగ్గర పెట్టిన ఎలా ఉన్నావు ఇవాళ మధ్యాహ్నం కూర ఏమిటి, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, నువ్వు బయలుదేరినప్పుడు పద్మనాభ నగర్లో బయలుదేరావు కదా, ఇప్పుడు ఎక్కడున్నావు, రైలు ఎంతవరకు వచ్చింది, భువనగిరి స్టేషన్ వచ్చిందా లేదా, ఏమండి ఇదంతా కూడా, భోజనం చేసావా, మధ్య మళ్ళీ స్నాక్ ఏదైనా తీసుకున్నావా లేదా, స్నాక్తో పాటు టీ తాగేవా లేదా, ఎందుకండి ఇదంతా కూడా. ఈ నాయిస్, దీన్ని నాయిస్ అంటారు. ఒక నాయిస్ అక్కడ బ్రెయిన్లో, దీనికి నాన్ స్టాప్ రేడియో స్టేషన్ అన్నారు ఒక ఆయన. నాన్ స్టాప్ రేడియో స్టేషన్, 24 అవర్ రేడియో స్టేషన్ ఒకటి లోపల బ్రెయిన్లో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు నాయిస్ ఉంటూనే ఉంటుంది. అది విషయములు, రూపములు, ఏదో ఒకటి చూస్తూ ఉండడం. అది రూపము. ఎవరు వింటారు పక్కింటికి వద్దాం వచ్చి, అది రూపము. శబ్దము, గంధము, రసము, ఏదో ఒక నోట్లో వేసుకుంటాం. అక్కడ బియ్యం ఉంటే బియ్యం నోట్లో వేసుకుని వెళ్ళడం, ఎలా ఉంది రుచి, ఈ బియ్యం కంటే ఆ బియ్యం బాగున్నాయే అదేదో ఏదో ఒకటి, అది రసము. ఇవన్నీ విషయములు. ఇవి మనస్సులోకి వెళ్తాయి, మీకు దేహం నుంచి ఇంద్రియములలోనే మనస్సులోకి వెళ్తాయి. కాబట్టి విషయములు లేకుండా అంటే మీరు ఇప్పుడు దేవుడి ముందు కూర్చొని అగరబత్తీలు వెలిగించేసి కూర్చున్నారనుకోండి, మొత్తం అంతా అగరబత్తి వాసంతో మొత్తం తలపోటు వచ్చి ఇట్లా తయారు చేశారనుకోండి, ఇంక మీకు ధ్యానం కూడా ఉండదు. కాబట్టి అగరబత్తీలను అలా ఊరికే వెలిగించేయాల్సింది ఏం లేదు. అవన్నీ చాలా కల్తీ అగరబత్తీలు, అవేమీ సరైనవి కాదు, చాలా పొల్యూషన్. దాని నుంచి వచ్చే పొగ ఎంత డెన్స్గా ఉంటుందో ఎప్పుడైనా మీరు చూసారా?
తర్వాత వెరీ చీప్ సెంట్స్, ఆర్టిఫిషియల్గా తయారు చేసిన చీప్ సెంట్స్ దాంట్లో వేస్తారు. అవి సెంటు సీసాలో పెట్టి అమ్మడానికి పనికిరాని సెంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అగరబత్తిలో దిమ్మరిస్తారు. తర్వాత రంప పొట్టు, దాన్ని ఇలా ఇలా ఏదో గురువు పెట్టి ఇలా ఇలా తిప్పుతారు, అది వస్తుంది. దాన్ని మీరు దేవుడికి భక్తుడికి అనుసంధానం అని వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే కాబోలనుకుంటారు మీరు. అది మీకును దేవుడికి అనుసంధానం ఏం చేయదు, మీ మీ సిస్టమ్స్ని అది డిస్టర్బ్ చేస్తుంది, పాడు చేస్తుంది, పొల్యూషన్ ఉంటుంది. మీరు గమనించండి, ఇంకా అలా అంత అలాగే అగ్రతలు వెలిగించక్కర్లేదు. విధి కోసం ఏదైనా కొద్దిగా వెలిగిస్తే వెలిగించవచ్చు, అంతే తప్ప అంతలా వెలిగించేయక్కర్లేదు. నేను ఒకసారి ఎక్కడికో సమావేశానికి వెళ్ళాను, నా క్లాస్ ఉంది 10:00, పావు తక్కువ 10:00 వెళ్ళి కూర్చున్నాను. నేను ఒక ఆయన స్వామీజీకి ధూపం వేద్దామని చెప్పేసి తీసుకొచ్చిన కొడుకు ధూపపు కన్నికి వెలిగించేసి నా ముందు పెట్టాడు. నేను ఏమిటండి మీరు ఏం చేస్తున్నారంటే మీకు సుఖం ఉండడం కోసం పెట్టాడు, మీరు ఇలాంటి వేషాలు వేయకండి, అది ముందు మీరు ఆర్పేయకపోతే నేను వెళ్ళిపోతున్నాను అక్కడి. ఆయన ఆర్పడం, అప్పుడు నేను లేచి మీకు మీ సమావేశం నేను చెప్పట్లేదు, నేను వెళ్ళి వస్తాను, బయటికి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఆర్పారు. ఆయన్ని ఎలా తోసేయకంటారా, ఆయన అట్టు పెట్టండి, ఆయన ఎదురు పాఠం చెప్తానన్నాడు కదా, సాంబ్రాణి కణికలు ఇవి అక్కర్లేదని నేను చెప్పాను. అలాంటి పొగలు ఏం పెట్టద్దు మీరు, ఎందుకంటే ఆల్రెడీ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం. మీరు దాన్ని ఫర్దర్గా పొల్యూట్ చేసి పెట్టడం, తర్వాత మనస్సు నిర్విషయంగా ఉండాలంటుంటే గంధం అనే విషయాన్ని కూడా మీరు తీసుకురావద్దు, మనస్సుకి ముఖ్యం. కాబట్టి నేను కొంత గట్టిగా పరుషంగా చెప్పినట్టు ఉన్నాను, మొత్తానికి నిర్విషయము, ఈ విషయములు లేకుండా అది మనస్సుకి ప్రసన్నత వస్తుంది. ఇంకొక అంశాన్ని మీరు కనుక టేక్ కేర్ చేస్తే మీ మనస్సుకి ప్రసన్నత వచ్చేస్తుంది. ఆ అంశం ఏమిటంటే మనం గతాన్ని తలుచుకుని శోకిస్తాము, భవిష్యత్తుని తలంచి దుఃఖం భయపడతాము, కానీ ఈ రెండు లేనప్పుడు వర్తమానంలో మనము ఒక మోహమునందు ఉంటాము. మోహం ఎలా ఉంటుందంటే ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోటు భావన మన మనస్సులో అంతర్లీనంగా ఒకప్పుడు ఆర్టికులేట్ చేయటం, అది ఫలానా అని చెప్పడానికి కూడా వీలు లేని విధంగా ఒకనొక అసంతృప్తి, అనీజ్, అనీజ్ అంటారు. అంటే కంప్లీట్ శాంతముగా నేనున్నాను అనే ఫీలింగ్ రాకుండా అడ్డుపడుతూ వర్తమానంలో మీకు ఒక అనీజ్, లేకపోతే అనీజీనెస్, జ్వరం వచ్చినప్పుడు శరీరం ఎలా అయితే అనీజీగా ఉంటుందో మనస్సులో కూడా ఒక పర్టికులర్ రీజన్ ఏమీ లేకుండానే అది ఫుల్ రిలాక్స్ అవ్వటానికి మనస్సు ఇష్టపడదు. ఆ విధమైన అనీజీనెస్లో మీరు ఉంటారు, అది వర్తమానం, అది కూడా మనస్సు యొక్క ప్రసన్నతను చెడగొడుతుంది. కాబట్టి వీటన్నిటినీ మీరు పరిష్కారం చేస్తే ఏమిటి పరిష్కారం చేయాలి, గతమును ప్రక్కన పెట్టుట. అదేమంత సరళం కాదు, ఇప్పుడు నేను చెప్పినంత తేలికేమీ కాదు, మీరు దాని మీద వర్క్ చేస్తే ఉపయోగపడుతుంది. నేనేదో ఒక సందర్భం చూసి నేను ప్రేమగా మీకు బోధించే ప్రయత్నం చేస్తున్నా, ఇంతకు ముందు అనేక సందర్భాల్లో కొత్త గొప్ప చెప్పిన మాటలే. కాబట్టి గతమును ప్రక్కన పెట్టవలేను, భవిష్యత్తు గురించి ఆలోచించటం మానివేయవలేను. అంటే దాని మీద మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీరు దినఫలము, వారఫలము, మన నెల మాసఫలము, సంవత్సర ఫలము చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, మా మిత్రులు ఉండేవారు, ఏ పీటర్ వైటలు ఏం రాశాడురా ఈ వారం అన్నాం, ఆ వారం పీటర్ వైటలు ఏదో రాశాడు, ఇంకొక పుస్తకంలో వాడేదో రాస్తాడు, ఇంకో పుస్తకంలో ఇంకొకటి ఏదో రాస్తాడు, వారఫలం వేరు దినఫలం వేరు, ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, అంటే మీరు జీవితం అంతా కూడా భవిష్యత్తు గురించి భయపడుతూనే జీవిస్తున్నారని అర్థము. అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పి ఇదేం వర్కౌట్ కాదు. అటువంటి సూపర్ స్టిషన్స్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పి స్కీమ్ వర్కౌట్ కాదు. మీరు సూపర్ స్టిషన్స్ అన్నిటినీ కూడా త్రోసిపుచ్చి కేవలము క్రోనలాజికల్ ఫ్యూచర్ తప్ప సైకలాజికల్ ఫ్యూచర్ని పూర్తిగా మీరు ప్రక్కన పెట్టగలిగితే, క్రోనలాజికల్ ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుంది, రేపు నేనేమో కాకినాడ వెళ్తున్నాను, ఈరోజు కొంతమంది మన మిత్రులు గౌతమ ఎక్స్ప్రెస్కి వెళ్తూ ఇక్కడి నుంచి క్లాస్ నుంచి వెళ్తున్నారు, ఆ గౌతమ ఎక్స్ప్రెస్ 9:00 బయలుదేరి 2.5 గంటలు లేటుగా కాకినాడ చేరుతుంది, దీన్ని క్రోనలాజికల్ ఫ్యూచర్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ క్రోనలాజికల్ ఫ్యూచర్. అది అది నేను కాదంటాం లేదు, అయితే మీరు మిస్ అయిపోతారు. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ది బస్. బస్సు మిస్ అయిపోయి
స్వామీజీ ఏమో ఫ్యూచర్ పట్టించుకోవద్దు అన్నాడు, నేను బస్సు మిస్ అయిపోయానని మీరు అలా అనుకోకూడదు. నెవర్ మిస్ ది బస్, బస్సు మిస్ కావద్దు. దయచేసి బస్సు మీ బస్సు మీరు పట్టుకుని వెళ్ళండి, బట్ డోంట్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సైకలాజికల్ ఫ్యూచర్. శాస్త్రం అది శాస్త్రం కాదు, అది శాస్త్రం పేరుతో చలామణి అయ్యి అలా శాస్త్రం అయిపోదు. గవ్వల శాస్త్రము ఉంటాడు, అది శాస్త్రం. అది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో అన్న శాస్త్రం, అది శ్రీకృష్ణుడు అన్న శాస్త్రం, అది గవ్వల శాస్త్రం. గవ్వల శాస్త్రం, తేలు శాస్త్రం, తేలుకొండే శాస్త్రం, ఇవన్నీ శాస్త్రాలు, ఇవన్నీ పిచ్చి పిచ్చి రాతలు. కాబట్టి భవిష్యత్తు గురించి, సైకలాజికల్ ఫ్యూచర్ గురించి ఎటువంటి సూపర్స్టిషన్ లేకుండా ఉండగలిగితేనే ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్ మీకు వర్కౌట్ అవుతుంది. నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్, అది అందుకోసం చెప్తున్నాను నేను. నేను కొంత ఎంఫటిక్గా చెప్పడం నాకు అలవాటు. అలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అహంకారంతో ఎంఫటిక్గా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక ప్రేమభావంతో ఒక మెసేజ్ని మనం అందజేయాలి అనేటువంటి ఒక ప్యాషన్ అంటారు, ఒక ప్యాషనేట్ టీచింగ్ అని ఒక పేరు. అటువంటి ఒక ప్యాషన్తో నేను చెప్తున్నా తప్ప ఎవరినో విమర్శించడం ఉందో లేక అహంకారాన్ని ప్రదర్శించడం ఏందో నాకు తాత్పర్యం లేదు. కనుక మీరు భవిష్యత్తుని పూర్తిగా ప్రక్కన పెట్టడం అభ్యాసం చేయాలి, దానికి మా మైండ్కి తెచ్చుకోవాలి. అది మైండ్కి తెచ్చుకుంటే పూర్తిగా పక్కన పెట్టవచ్చు. ఉదాహరణకి శని అన్నారనుకోండి, శని అనగానే ఆనందంగా సంతోషంగా ఆయన సూర్యుడి చుట్టూ సంచరిస్తూ ఉంటాడు శనిగ్రహం అని ఓ దండం పెట్టి మీరు ప్రక్కన పెట్టగలగాలి. అలా ఉండాలి. శని రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు, బుధుడు రూపంగా, రాహు రూపంగా, కేతువు రూపంగా. ఇన్ని కేసు రాహుకేతువులు ఛాయాగ్రహములే కాబట్టి అలా ఉండాలి తప్ప సూపర్స్టిషియస్గా పెట్టుకోకూడదు. ఎనీవే చెప్పింది ఏదో చెప్పాను. ఒకటి అది భవిష్యత్తు విషయంలో విషయములు, మూడవది నిర్విషయం. విషయములను అంటే నాయిస్, విషయములన్నిటికీ కలిపి ఒక పేరుంది నాయిస్ అని. మీరు చూసుకోండి మీ మైండ్లోకి ఎంత నాయిస్ పోతుందో చూసుకోండి. మీరు మీరు కారులో వెళ్తూ ఉంటారు, చుట్టూ ఉండే జనాల్ని చూస్తూ ఉంటారు, అదంతా రూపము. రూపము నాయిస్ లోపలికి వెళ్తుంది. ఏవో వాల్ పోస్టర్స్ ఉంటే అవన్నీ చదివేస్తూ ఉంటారు, ఆ రూపం లోపలికి వెళ్తుంది. వీడేవడరా వాడేవడరా అని క్యూరియాసిటీని కలిగి ఉంటారు. రూపాన్ని మీరు లోపలికి పంపించుకుంటున్నారు. ఆ నాయిస్ దాన్ని మీరు స్టాప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం చేయాలి, కళ్ళు మూసుకుని కూర్చుంటే కొంత నాయిస్, రూపానికి సంబంధించిన నాయిస్ ఆగిపోతుంది. సెల్ ఫోన్ తీసి పారేశారనుకోండి, శబ్దానికి సంబంధించిన నాయిస్ తగ్గుతుంది. ఈ విధంగా ప్రశాంతమైన స్థానంలో కూర్చుంటే ఇంద్రియములన్నీ కూడా శాంతముగా ఉంటాయి, నిర్విషయం అవుతుంది. ఇంకొకటి అది మూడవది. నాలుగవది నేను రిపీట్ చేశాను ఇంతట్లోకే, చెప్పిందే మళ్ళీ చెప్తున్నా ఇంతట్లోకే. నాలుగవది ఏమిటంటే ఆ అనీస్, ఒక అశాంతి, వర్తమానంలో ఉన్న ఒక అశాంతి, ఒక అసంతృప్తి, ఒక వెలితి, ఒక లోటు భావన. కోటీశ్వరులకు కూడా ఉంటుంది ఈ లోటు భావన. ఇది దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి అన్నట్లయితే, ఒక చిన్న మెడిటేషన్ ఉన్నది. ఆ మెడిటేషన్ని కనుక మీరు చేసినట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన నాలుగు స్టెప్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుని మీరు ఆ మెడిటేషన్ని రోజు ఉదయం సాయంకాలం అభ్యాసం 10 నిమిషాలు ఎక్కడో అక్కడ బస్సులో కూర్చుని కూడా చేయొచ్చు, మంచం మీద నడువు వాల్చి కూడా చేయొచ్చు. దీనికేమీ రూలు రైము ఒక్కర్లా. కానీ మనం నేర్చుకునేప్పుడు కొంత శ్రద్ధగా పద్ధతి ప్రకారం నేర్చుకుని మీరు అభ్యాసం చేసినట్లయితే మీరు ఆ మనఃప్రసాదము అనే లక్షణాన్ని పొందగలుగుతారు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మనఃప్రసాదము తపస్సు అంటున్నాడు. మీరు మనస్సు ప్రసన్నంగా పెట్టుకోండి, మీకు హాయిగా, మనస్సుకి హాయిగా ఉంటుంది, దేహం ఆరోగ్యంగా ఉంటుంది అని నేను చెప్పాను. ఆయన ఏమంటున్నాడు, మనస్సు హ్యాపీగా ఉండడం, దేహం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదయ్యా, అది తపస్సు. తపస్సు అంటే అర్థం ఏంటి, అది మీలో ఉండే దైవత్వాన్ని పైకి తీసుకొస్తుంది. అంటే మిమ్మల్ని దేవుణ్ణి పొందించి ఇట్లా చేస్తుంది. ఈశ్వర ప్రాప్తి అనే లక్షణం కూడా దాని ఎందుకు కలదు. చూసారా, ఈశ్వరుణ్ణి పొందుట, మనస్సు శాంతముగా ఉండుట, దేహారోగ్యము అన్నీ కలిసి ఉన్నాయి. మీరు గమనించారా, ఎప్పుడైనా సరే ఈశ్వర అర్చన లేకపోతే ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మొదలైనది ఏదైనా సరే దేహారోగ్యానికి భంగకరంగా ఉంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అని అర్థం. మీరు ఏదైనా తపస్సు చేస్తూ అది దేహారోగ్యాన్ని చెడగొట్టేదిగా ఉందనుకోండి,
ఉపవాసాలు కఠిక ఉపవాసాలు చేయటం ఇత్యాది కారణంగా అది రాంగ్ తపస్సు అవుతుంది. ఈ తపస్సులో మీరు అంత కష్టపడాల్సిందేమీ లేదు, ఆ మనఃప్రసాదాన్ని సంపాదించాల్సి ఉంటుంది. సో ఈ ధ్యానము చదాము మీరు గమనించండి. సో నడుము నిటారుగా పెట్టి కూర్చున్నట్లయితే కళ్ళను మూసుకుని నడుము నిటారుగా పెట్టి రెండు చేతులను ఒడిలో కొంచెం శరీరానికి దూరంగా పెట్టి ఎవరిని వారు పరిశీలించుకోవాలి. చూడండి, నడుము నిటారుగా పెట్టి కూర్చున్నంత మాత్రాన, ఇంకా వేరే ఏమీ చేయలేదు ఇంకాను, అంత మాత్రాన మనస్సు శాంతముగా అయిపోతుంది. దేహము నందు మనస్సు నందు ఒక అలర్ట్నెస్ అంటే సావధానత నిర్మాణం అవుతుంది. అది గమనించండి. రెండు సార్లు గాలిని లోతుగా పీల్చి విడిచిపెట్టడం, టూ డీప్ బ్రెత్స్, ఒకటి రెండు. ఆ విధంగా రెండు సార్లు గాలిని లోతుగా పీల్చి విడిచిపెట్టడం ద్వారా అంతవరకు మనస్సులో చెలరేగుతున్న సంకల్పముల ప్రవాహమునకు తెరపడిపోతుంది, మనస్సు శాంతము అవుతుంది. మనస్సును పరికించి చూడాలి, మనస్సు కేసి చూడాలి. అది ఎలాగా అని అడగవద్దు, జస్ట్ డూ ఇట్, ట్రై టు లుక్ అట్ ది మైండ్. ఎందుకంటే అక్కడ మైండ్ అంటూ అక్కడ కూర్చొని ఏమీ ఉండదు, కనపడుతుంది. కాబట్టి మనస్సును చూడు అంటే ఏం చూస్తారు? కాబట్టి నేను మోడిఫై చేశాను, ఏమని, యు ట్రై టు లుక్ అట్ ది మైండ్, మనస్సు కేసి చూసే ప్రయత్నం చేయండి. మనస్సు అనగానేమి, అనేక సంకల్పముల యొక్క ప్రవాహమునకే మనస్సు అని పేరు, దాన్ని గమనించండి. అలా మనస్సులో ఎవేవో సంకల్పాలు అలా వస్తూనే ఉంటాయి. నాయిస్ రేడియో స్టేషన్లో ఏవో మాటలు చేతలు పాటలు వస్తున్నట్టే ఈ మనస్సు నుంచి కూడా ఎప్పుడూ నాన్ స్టాప్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదే మనస్సు అంటే ఈ మనస్సులో ఉండే భూతకాలమునకు చెందిన సంకల్పములనన్నింటినీ నేను విడిచిపెడుతున్నాను. వాటిని పట్టుకోవడం మానేస్తే అవి జారిపోతాయి. భూతకాలానికి చెందిన వాటిని, వేటిని మనం పట్టుకుంటామో అవే మనస్సులో సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. నేను భూతకాలమునకు సంబంధించిన సంకల్పములను భావనలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. మళ్ళీ మనస్సు చేసి సాక్షిగా చూడాలి, చూసి ప్రయత్నం చేయాలి. ఈ మనస్సులో భవిష్యత్తుకు సంబంధించిన బెంగ, భయము, వరి, ఒక అభద్రత నిరంతరము అలా ప్రసరిస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంకల్పములనన్నింటినీ ప్రక్కన పెట్టుచు విడిచిపెట్టుచున్నాను. ఇప్పుడు మనస్సు శాంతముగా ఉన్నది, దాని యందు భూతము లేదు, భవిష్యత్తు లేదు, విషయములు లేవు, అలా ఉన్నది. ఇప్పుడు శ్వాసను పరిశీలించాలి. లోతుగా శ్వాస తీసుకోవడం కాదు, అది కాదు, ఎలా ఉంటే అలా ఉంటుంది శ్వాస, దానిని పరిశీలించుటయే. శ్వాస గాలి లోపలికి పీల్చుట, మళ్ళీ బయటకు విడుచుట, ఆ శ్వాసలా నడుస్తూ ఉన్నది.
నేను గాలిని లోపలికి పీలుస్తున్నాను, తెలుస్తూ పీలుస్తున్నాను. అంటే గాలి లోపలికి పీలుస్తున్నాను అని నాకు తెలుస్తోంది, గాలి విడిచిపెడుతున్నాను అని నాకు తెలుస్తోంది. అంటే కాన్షియస్గా పీల్చడం, విడిచిపెట్టడం, పీలుస్తూ తెలియచున్నాను, విడిచిపెడుతూ తెలియచున్నాను. ఆ తెలియడం ఇంపార్టెంట్, గమనించండి. తెలుసుకుంటూ పీలుస్తున్నాను, తెలుసుకుంటూ విడిచిపెడుతున్నాను. గాలిని పీల్చిన సారి, ప్రతిసారి శరీరంలో ఒక నూతన శక్తి ప్రవేశిస్తోంది. గాలిని విడిచిపెడుతుంటే శరీరంలో ఉండేటువంటి కాలుష్యములన్నీ బయటికి పోయి ఒక ఫ్రెష్నెస్, ఒక ప్రసన్నత దేహమునకు మనస్సుకి కలుగుతుంది. నేను ఈ విధంగా తెలుస్తూ శ్వాస క్రియను చేస్తూ ఉంటే ఒక చక్కని రహస్యం నాకు అనుభవానికి వస్తుంది. అదేమంటే శ్వాసయందు భూత వర్తమాన భవిష్యత్తులనేవి లేవు. అంటే శ్వాసయందు కాలమే లేదు. అందుచేతనే శ్వాస ఎప్పటికీ నూతనంగా ఫ్రెష్గానే ఉంటుంది. ఎందుకని? దానిలో కాలం అనేది లేనే లేదు. కాలం ఉంటే రిపీట్ అని, మెకానికల్ అని వస్తాయి, కాలమే లేదు. అది ఒక రహస్యం, శ్వాస యొక్క రహస్యం. అనగా గాలిని పీలుస్తూ తెలుస్తూ, పీలుస్తూ తెలుస్తూ ఉన్నప్పుడు నేను కాలమునకు అతీతుడనై ఉన్నాను. అంత సింపుల్, కాలాన్ని దాటి వెళ్ళిపోవడం అంత సింపుల్. ఇంకొక రహస్యం శ్వాస రహస్యం. శ్వాసను తెలుస్తూ కొనసాగిస్తున్నప్పుడు అశాంతి కానీ లేనే లేదు, వెలితి అనే భావన లేనే లేదు, లోటు అనిపించనే అనిపించదు. నేను నా స్వరూపమును చేరుకున్నాను. ఏ స్వరూపమును చేరుటచే సకల అశాంతి దూరమగును, అట్టి స్వరూపమును నేను చేరినాను. ఈ శాంతమైన స్వరూపమునందు నేను నిలిచి ఉంటాను. దీనిని కాదని త్రోసికొచ్చి సంసారంలోకి వెళ్ళి చేయాల్సిన ఘనకార్యం ఏది లేదు. నేను ఈ విధంగా తెలుస్తూ శ్వాసను చేస్తూ నా స్వరూపమునందు శాంతముగా
ప్రసన్నముగా నిలిచి ఉన్నాను. విశ్రాంతిగా కూర్చుండి కొంచెం ఇప్పుడు కదిలినా పర్వాలేదు, మెల్లగా కన్నులను తెరువవలేను. ఇది చిన్న మెడిటేషను, దాంట్లో పెద్ద డిఫికల్టీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమేమీ కాదు. దీనిని కనుక అభ్యాసం చేసినట్లయితే ఆ నీస్, ఆ టెన్షన్ లేక స్ట్రెస్ అని అంటారే, అది వర్తమాన కాలంలో ఉంటుంది, అది బాగా తగ్గిపోయి మీకు ఒక ప్రసన్నత అనుభవానికి వస్తుంది. అంటే మీకు తెలియకుండానే మీ మనస్సు అశాంతి నుండి, అభద్రత నుండి, బెంగల నుండి, శోకము నుండి బయటపడి, వెలితి లోటు అనే భావన నుండి కూడా బయటపడి శాంతముగా ఉంటుంది. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన పూచ మీ మీద ఉంటుంది. అయ్యో నాకు వజ్రకుటుంగరం లేకపోయింది అని అనుకున్నారనుకోండి, ఈ శాంతి అంతా కూడా గాలిలో కలిసిపోతుంది. అయ్యో అన్నీ ఉన్నాయి కానీ మా రెండో కొడుకు రాలేదు అన్నారనుకోండి, ఈ శాంతి గాలిలో కలిసిపోతుంది. మీరు ఈ శాంతిని మీరే చెడగొట్టుకుంటారు తీరి కూర్చుని. లేకపోతే వాడు ఎవడో చెప్తాడు నీకు కాల సర్పదోషం ఉందంటాడు, దాంట్లో పడతారు మీరు వెళ్ళి, ఇంక ఈ జీవితానికి శాంతి ఉండదు. కనపడ్డప్పుడల్లా ఏమండి నా కాల సర్పం మాట ఏమిటి, ఏమిటి కాల సర్పం మాట? కాబట్టి ఆ శాంతిని చెడగొట్టుకోకుండా మీరే పెట్టుకోవాలి. మీకు ఏ లోటు లేదు అది మీరు గుర్తించాలి, మీకు ఏ వెలితి లేదు, మీరు మీ స్వరూపమును చేరియే ఉన్నారు. మీరు కొత్తగా దేనిని పొందనక్కరలేదు, ఈశ్వరుణ్ణి కూడా మీరు కొత్తగా పొందనక్కరలేదు. ఈశ్వరుడు మీ నిత్య సన్నిధి అయి మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా నిత్యము ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని బాగా అనుభవానికి తెచ్చుకుని దీనికి ప్రతిరూపంగా ప్రతికూలంగా ఉండేటువంటి భావజాలమును తులసిపుచ్చి మీరు మనఃప్రసన్నతను సంపాదించుకోవాలి. మనఃప్రసాద శంకరులు మనఃప్రసాద రసఃప్రశాంతి స్వచ్ఛతాపాదనం మనసఃప్రసాద అంటే మనస్సుకి ఒక ప్రశాంతి తీసుకురావాలి, దానికి ఒక స్వచ్ఛతను మీరు నిర్మాణం చేయాలి. సో ఆ స్వచ్ఛతను మీరు ఎలా నిర్మాణం చేయాలంటే ఇప్పుడు నేను మీకు అభ్యాసం చేసి చూపించాను. నార్మల్గా మీకు మనస్సు యొక్క స్వచ్ఛత నిర్మలత్వము అనగా ఏమిటో తెలుసిన, వాసనా నిర్ముక్తమొకటయ్యే, దాన్నే మనస్సు యొక్క స్వచ్ఛత అంటారు. వాసన నుండి నిర్ముక్తమొకటయ్యే. ఇప్పుడు మీకు ఏదైనా ఫోటో కనపడింది అనుకోండి, ఇది ఎంత బాగుందో, ఎంతండి దీని ఖరీదు అన్నారనుకోండి, దాన్ని ఏమంటారు, వాసన అంటారు. అంటే ఒక రూపమునకు ఆకర్షణ ఉండుట. అలాగే ఏదైనా పువ్వు కనపడింది అనుకోండి, దాన్ని తుప్పి జేబులో పెట్టుకోవాలనిపించింది అనుకోండి, అది వాసన. ఎవడైనా ఫ్రెండ్ కనపడ్డాడు అనుకోండి, పక్కన నిలబడిన సెల్ఫీ పీకుతున్నారనుకోండి, దాన్ని వాసన అంటారు. లేదా అలా ఫోటో తీసేస్తా అలా నిలబడి ఉండేటంటే మీకు నామరూపముల యొక్క వాసన బాగా ఉన్నది. ఎందుకు ఏం చేసుకుంటారు ఈ ఫోటోలని, తర్వాత మీరే డిలీట్ చేసి పెడతారు, దాన్ని వాసన అని అంటారు. ప్రతిదాన్ని ఫోటో తీస్తూ ఉండడం, ఫోటో జేబులో పెట్టుకుంటూ ఉండడం, లేకపోతే ఏదైనా ఉంటే రూపము కనపడితే దానికి ఆకర్షణ కలిగి ఉండుట, ఇదంతా వాసన. ఆ వాసనను మీరు విడవగలిగితే, అంటే అభ్యాసం వల్ల వస్తుంది. వాసన ఎక్కడి నుంచి వచ్చింది, రాంగ్ అభ్యాసం వల్ల వాసన వచ్చింది, రైట్ అభ్యాసం వల్ల వాసన పోతుంది. ఏదైనా కనపడింది, ఇప్పుడు స్వీట్ షాప్లోకి వెళ్ళారనుకోండి, ఇది రుచి చూడండి అంటాడు. నేను ఒకసారి అలా వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా వెళ్ళదండి వెళ్ళరండి, ఎందుకునో పన్నుండి పిలిచాడేమో, పాపం ప్రేమతో పిలిచాడు కాదన్నా, ఎందుకని దగ్గరికి వెళ్తే ఏదో పొడకకి ఏదో పెట్టి తినండి అన్నాడు. ఎందుకు రా తిన్నా, ఎందుకు దేనికి, అసలు విషయం ఏమిటి అంటే మీరు రుచి చూడండి. ఎందుకు రుచి చూడడం, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే మీకు నచ్చితే కొనుక్కుంటారు, వద్దమ్మా కీప్ ఇట్. ఒకవేళ అది రుచి చూడమన్నాడు అని నోట్లో వేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది వాసన అన్నమాట. ఏది పెడితే అది అలా, ఎప్పుడు పెడితే అప్పుడు నోట్లో వేసుకుంటూ ఉండడం వాసన కాదు అది. సో అలాగా అలాగే చెవులకి ఏదైనా సౌండ్ శబ్దం కనపడింది అనుకోండి,
మీకు ఫోన్ వచ్చిందనుకోండి, ఫోన్ వచ్చిందంటే మీ ప్రవృత్తి ఎలా ఉన్నది? మీరు ఎదురు చూస్తున్న ఫోన్ వచ్చిందని అనుకుంటున్నారా? అది వాసన అవుతుంది. అమ్మాయి పోల్డ్ అయ్యి బోర్ కొడుతుంటే ఫోన్ వచ్చిందని పరిగెత్తుకెళ్ళి ఫోన్ తీశారా? అది వాసన అవుతుంది. పాపం వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారో అని ప్రేమతో మీరు ఫోన్ తీశారా? అది వాసన కాదు. కాబట్టి ఆ వాసన శబ్దమును విని, లేకపోతే ఏదైనా ట్యూన్ విన్నారని, ఏదే ఈ ట్యూన్ ఫోన్లో పెట్టేయండిరా, అది వాసన. ఫోను చేస్తే మీకు ఈ ట్యూన్ వినాలని అనుకుంటున్నారా? అయితే 10 రూపాయలు. ఏమిటది? అది వాసన. ఎందుకు ట్యూను? రింగ్ రింగ్ అంటే సరిపడుతుంది కదా, మళ్ళీ దానికి ట్యూన్ ఎందుకు? ఎవడో మనకి ఫోన్ చేస్తున్నాడని తెలియటమే కదా దాని ప్రయోజనం. గత 50 ఏళ్ళ నుంచి రింగ్ రింగ్ తోటి సరిపెట్టుకున్నాము, ఇప్పుడు అర్జెంటుగా ట్యూన్ కావాల్సి వచ్చింది. ఎందుకు ట్యూను? కాదు, దేవుడు ట్యూన్ పెడతా, దేవుడు ట్యూన్, ట్యూన్లో ఉన్నాడా దేవుడు? అది కూడా వాసనే, అది కూడా రిలీజియస్ వాసన, సమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ నోషన్ ఆఫ్ గాడ్. ఒక ఆయన ఉంటాడు, నేను ఫోన్ చేస్తే తిరువెంగడవాస అనేదో వస్తుంది. ఎప్పటికీ ఫోన్ తీయడు. ఫోన్ తీసి నేను అన్నాను, ఎవరా ఆ తిరువెంగడవాస దర్శిస్తా, కనికరిస్తాడేమో కానీ నువ్వు కనికరించి ఇట్లా కనపట్టలేదు. నీ ట్యూన్ను చూసి సంతోషించాలో, నీ ప్రవర్తనను చూసి దుఃఖించాలో అర్థం కావట్లేదు. యు లివ్ అప్ టు ద ట్యూన్. మంచి మంచి ట్యూన్ అయితే పెట్టావు, బట్ యు ఆర్ నాట్ లివింగ్ అప్ టు ఇట్ అని నేను కోకలేశాను అతన్ని పట్టుకుని. ఎందుకంటే పైసలు తీసుకోవడం, సర్వీస్ ఇవ్వకపోవడం చేస్తే ఊరికే తిరువెంగడవాస అంటే అయిపోతుందా? కాబట్టి ఇటువంటి వాసన, ఏదో ట్యూన్ అని, ఇదని అదని. కారులో వెళ్తుంటే శాంతంగా కూర్చోవచ్చు కదా, ఏదో పెట్టడం, ఏదో సౌండ్ పెట్టడం, సమ్ కైండ్ ఆఫ్ ఏ సౌండ్. ఎప్పుడైనా మీరు ఫోకస్డ్గా మ్యూజిక్ పెట్టుకుంటే అది వేరే సంగతి, ఫోకస్డ్గా పెట్టుకుంటే పర్వాలేదు. కాలక్షేపానికి పెడుతూ ఉండడం, ఓం నమ శివాయ పెట్టడం. ఓం నమ శివాయ మీరు భావనతో జపం చేయాలి తప్ప ఊరికే టీవీలో పెడితేనో లేకపోతే కారులో పెడితే ఏమైంది? వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? మీరు చూసుకోవాలి, వాల్యూ ఉంటే అట్టు పెట్టుకోండి. ఈజ్ దేర్ ఏ వాల్యూ ఫర్ ఇట్ అన్నది చూసుకోవాలి. కాబట్టి ఈ వాసనలన్నిటినీ విడిచిపెట్టాల్సి ఉంటుంది. టేస్ట్ బడ్స్కి అట్రాక్షన్, వాసనలన్నీ విడిచిపెట్టాలి. ఆ విధంగా మీరు మనస్సుకి స్వచ్ఛతను ఆపాదించినట్లయితే అటువంటి మనస్సు చాలా ప్రసన్నముగా నుండును. సో చూడండి, మనస్సు యొక్క ప్రసన్నత ద్విధము. ఒకటి, మీరు ఒక వస్తువు మీద మానసికంగా ఆధారపడ్డారనుకోండి, అది మనస్సు యొక్క ప్రసన్నతని చెడగొట్టేస్తుంది. ఒక వస్తువు మీద మీరు సైకలాజికల్గా ఆధారపడ్డారనుకోండి, ఇప్పుడు మీరు డైమండ్ రింగ్ ఉంది మీకు, ఈ డైమండ్ రింగ్ ఎక్కడో మిస్ప్లేస్ చేశారు, ఏమైపోయిందో రింగు, ఏమైపోయిందో రింగు అని బెంగ పెట్టేసుకున్నారు అనుకోండి, అంటే మీరు ఒక వస్తువుపై దానికి విలువ ఏమీ లేదు, అది పోయినందుకు మీరు దేవుణ్ణి ప్రార్థన, మీరు సంతోషించాలి, పోలే వదిలిపోయింది అనవసరంగా, వేస్ట్గా ఇంతకాలం ధరించాను, గుడ్ రిటర్న్స్ అని మీరు అనుకోవాలి. అలా అనుకోలేకుండగా పోయింది, ఎలా పోయిందో, ఎక్కడ పోయిందో, ఏ ముహూర్తంలో నిద్రలేచానో అని ఇలాగా దాన్ని చుట్టూ సూపర్స్టిషన్స్ని పెట్టుకుని ఉండడం చాలా పొరపాటు. కాబట్టి ఒక వస్తువుపై మానసికంగా ఆధారపడకుండా ఉన్నట్లయితే మీ మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మీరు ఏవో కొన్ని వస్తువులపై మానసికంగా ఆధారపడ్డారనుకోండి, సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకున్నారనుకోండి, మీ మనస్సుకి ఎన్నడూ ప్రసన్నత ఉండదు. అలాగే ఒక వ్యక్తిపై సైకలాజికల్ డిపెండెన్స్ అంటే ఏంటి? తెల్లారేపటికి కొడుక్కో కూతురుకో ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడకపోతే మీకు నిద్ర, మీకు ప్రసన్నత లేదు అనే పరిస్థితిని మీరు నిర్మాణం చేసుకున్నట్లయితే మీకు మనస్సుకు ప్రసన్నత ఉండదు. వాళ్ళు విసుక్కుంటారు, ఏమిటండే రోజు పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి ఫోన్ చేయాలంటే మొదటి 2-3 రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకు కూడా విసుగనిపిస్తుంది, విసుగనిపిస్తుంది. ఒకరు నాకు ఫోన్ చేసి, స్వామీజీ రోజు పొద్దున్న 1 నిమిషం మీతో మాట్లాడతాను, విసుగు అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ లైక్ దాట్, ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఒక పర్పస్ఫుల్గా మీరు ఫోన్ చేస్తే పర్వాలేదు, కానీ మీకు నమస్కారం చేయడం కోసం నేను ఫోన్ చేస్తాను అంటే ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఫర్ ది అదర్ గై అండ్ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్ ఫర్ యూ. యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. అలాగే దేశముపై మానసిక పరాధీనత, సైకలాజికల్ డిపెండెన్స్ ఉన్నట్లయితే, అంటే ఫలానా చోట నేనుంటే నాకు బాగుంటుంది అనేది మీరు పెట్టుకుంటే అది మనస్సు యొక్క ప్రసన్నతని దెబ్బతీసే అవకాశం ఉన్నది.
అలాగే కాలముపై సైకలాజికల్ డిపెండెన్స్, అంటే అటు మార్నింగ్ టైం నేను ఫ్రెష్గా ఉంటానండి, మధ్యాహ్నం అయ్యేప్పటికి నాకు చికాకు పెరిగిపోతుంది, అలాంటిది ఏదైనా పెట్టుకున్నారనుకోండి. మూడ్స్, టైంని బట్టి మూడ్స్ మారటం, ప్లేస్ని బట్టి మూడ్స్ మారటం, అదంతా కూడా సైకలాజికల్ డిపెండెన్స్ మీదకు వస్తుంది. కాబట్టి వస్తువు, వ్యక్తి, దేశము, కాలము ఈ నాలుగింటిపై మానసిక పరాధీనత ఉన్నట్లయితే మీకు మనస్సు యొక్క ప్రసన్నత దెబ్బతింటుంది. మీరు ఆలోచించాలి, ఈ నాలుగింటి గురించి ఆలోచించాలి. అది ఒక రకమైనది. రెండవది, కామక్రోధాదులు ఉన్నట్లయితే మీకు మానసిక ప్రసన్నత బాగా దెబ్బతింటుంది. అంటే కోరికలు, కోపాలు, తాపాలు, ఈర్ష్య, అసూయ, పొగరుమోత్తనం, మద మాత్సర్య, మదము, అహంకారము, ఇవన్నీ ఉన్నట్లయితే మీకు మనస్సు యొక్క ప్రసన్నత బాగా దెబ్బతింటుంది. అవి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇతరులను పరుషంగా మాట్లాడడం, ఇతరులపై ద్వేషాన్ని ప్రకటించడం చేశారనుకోండి, మీ మనస్సు యొక్క ప్రసన్నత బాగా దెబ్బతింటుందని వేరే చెప్పవలన. సో ఈ విధంగా మీరు ఆ ప్రసన్నతని నిలబెట్టుకోవాలి. స్వచ్ఛతాపాదనము ద్వారా ఆ స్వచ్ఛతని మీరు త్రాగి, మీరు స్వచ్ఛంగా ఉండాలని మీరు అనుకుంటారు, చేతులు కడుక్కుని భోజనం చేయాలని అనుకుంటారు, మనస్సును స్వచ్ఛంగా పెట్టుకోవాలని ఎందుకు అనుకోము మనం అనుకోవాలి. దాన్ని కూడా వస్త్రాలని స్వచ్ఛంగా పెట్టుకుంటాము, మనస్సును కూడా స్వచ్ఛంగా పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా మధ్య వయస్సు, పెద్ద వయస్సు వాళ్ళు రిలేషన్స్, అంటే బంధువులు, కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు ఇత్యాదులపై మానసికమైన పరాధీనత పెట్టుకునుట. తర్వాత వెల్త్, అంటే పొజిషన్స్, ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, బంగారం, డబ్బు, బ్యాంక్ అకౌంట్లు, వాటిపై మానసికమైన పరాధీన, వాటిని కలిగి ఉండడం అంత దోషం కాదు, వాటిపై మానసిక పరాధీనత, సైకలాజికల్ డిపెండెన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు మనస్సుకు ప్రసన్నత లభించదు. ఊరికే పూజ చేసేసి ప్రసాదాలు తినేస్తే ప్రసన్నత వచ్చేయదు, మీరు అది అర్థం చేసుకోండి. తిరుపతి వెళ్ళిపోయి ఇటు తోసేసి అటు తోసేసి లడ్డూలు లంచం ఇచ్చేసి కొనేసి తినేసారనుకోండి, మనస్సు ఎక్సైట్ అయిపోతుందా, ప్రసన్నం అవుతుందా? కాబట్టి ఊరికే లడ్డూ తినేస్తే ప్రసాదం అయిపోతుందని అనుకోవద్దు. అసలు ఆ దృష్టి నుంచి బయటపడాలి. బై ఈటింగ్ యూ డోంట్ డూ గెట్ ఎనీ వర్చ్యూ. బై ఈటింగ్ ఎట్ ఎనీ టైం మీకు క్యాలరీస్ లభిస్తాయి తప్ప వర్చ్యూ లభించదు. బై గివింగ్ టు సంబడీ ఎల్స్, ఇంకొకళ్ళకి తినడానికి మీరు ఇచ్చారనుకోండి, అది వర్చ్యూ. అంతేగాని మీరే పుచ్చేసుకుంటే అది వర్చ్యూ అవ్వదు. అదొకటి గమనించాలి. సో ఈ రకంగా చెప్పడం నాకు అలవాటు, చెప్పాను. తర్వాతది సౌమ్యత్వం. సౌమ్యత్వం అంటే ఏమిటో చూడండి. ఎత్ సౌమనస్య మాహు ముఖాది ప్రసాద కార్య అంతఃకరణస్య వృత్తి. సౌమ్యం, సౌమ్యత్వం అన్నా సౌమనస్యం అన్న ఒకటే. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అప్రోచేబుల్ అంటారు. ఆ మనిషిని మనం వెళ్ళొచ్చు, ఆయన మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, ఏమీ కాదనరు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇబ్బంది ఏమీ లేదు. దాన్ని సౌమ్యత్వం అంటారు. ఒకప్పుడు ఈ గవర్నమెంట్ అధికారులు ఉంటారు, వాళ్ళు మనకి సేవ చేయాల్సిన వాళ్ళు, మనం వెళ్తే విసుక్కుంటారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆ పోస్ట్ మాస్టర్ విసుగే విసుగు ఆయనకి, అసలు ఆయన ఉన్నది మన కోసం, కానీ ఆయన మన మీద విసుక్కుంటాడు. ఒకసారి నేనన్నా, మీరు ఆ పొద్దున్నే 9:30కే విసుగు మొదలుపెట్టారు, కోప్పడుతున్నారు, మీ ఆరోగ్యం దెబ్బతింటుందో చూసుకోండి, నా పనిదే ఉంది, మీరు విసుక్కున్నా నా పని మీరు చేయక తప్పదు, ఫైనల్గా మీ స్టొమక్ ప్రాబ్లం ఉందా అండి అని అడిగాను. మీకు ఎలా తెలుసు? నాకు తెలుసు. మీరు మరి పొద్దున్నే కోప్పడుతున్నారు కదా, కాబట్టి అలా ఉండకూడదు, దట్ ఈస్ ది నెగిటివ్. ఎప్పుడు కూడా ప్రేమగా, కొంచెం నీరసంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి విజిటర్ లేకపోతే బాగుండును అని అనిపించినప్పుడు కూడా, ఎవరైనా విజిటర్ వచ్చారనుకోండి, కొంచెం ప్రసన్నంగా వారితోటి ప్రేమగా మాట్లాడి, చూడండి మీ పని ఏమిటి, చిన్న పని అయితే ఇప్పుడు, కొంచెం పెద్ద పని అయినట్లయితే ఇప్పుడు కాదు, నేను వేరే పనిలో ఉన్నాను మరోప్పుడు అని ప్రేమగా చెప్పడము. ఆ తర్వాత ఫోన్ చేసి కొంతమంది అలాగా కంటిన్యూస్గా మాట్లాడినప్పుడు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఖాళీగా ఉన్నట్టున్నారు, నేనైతే వేరే ఏదో పనిలో ఉన్నాను, మరి ఇంకోసారి మాట్లాడతాను అని ప్రేమగా మాట్లాడటము. వీలైనంతలో వారి క్వెరీ ఏదో ఉంటుంది, ఏదో ప్రశ్న ఏదో ఉంటుంది, దానికి సమాధానం చెప్పడము. వారికి మనం ఏదైనా సేవ చేయగలిగితే ఆ సేవని చేయటము. వారు వచ్చినందుకు వారి మనస్సుకి సంతోషం కలిగి బయటకు వెళ్ళి ఇట్లా మనం చేస్తూ ఉండాలి.
అటువంటి మనస్సును కలిగి ఉండాలి. అది మనస్సు ఎప్పుడైతే సౌమనస్యము అంటే అప్రోచబిలిటీ ఉంటుందో అది మీ ముఖ కవళికలలో కనపడుతూ ఉంటుంది. ఆయన అంటున్నారు ముఖాది ప్రసాద కార్య, మీ ముఖ కవళికలలో ఈయన మనం వచ్చినందుకు సంతోషపడుతున్నాడు తప్ప మరొకటి కాదు అని ఆయనకి తెలుస్తుంది. దాంతో ఆయన ఉత్సాహంగా ఉంటారు. మీ మాటలో కూడా ఆది శబ్దం చేత మీ వాక్కులో కూడా ఈయన మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు, మనకి సర్వీస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు, మన ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఎదరు వాళ్ళకి కలిగి ఇట్లా మనం మాట్లాడేమనుకోండి, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అటువంటి లక్షణమును మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు కొంచెం శ్రమ అయితే అవ్వచ్చు, ఏం పోని తీర్థయాత్రలు పూజలు కంటే ఎక్కువ శ్రమ అవుతుందా? అవన్నీ మీరు ఓపికగా చేస్తూనే ఉన్నారు, ఇది దీనికి కొంచెం ఎక్కువ ఓపిక కావాలి. గంటసేపు కూర్చుని పూజ చేయడం కంటే 10 నిమిషాలు కూర్చుని మెడిటేషన్ చేయడం చాలా కష్టం. దీనికి కొంచెం సూక్ష్మమైన ఓపిక కావాలి. దాన్ని అలవాటు చేసుకుని ఆ ప్రసన్నతను ఆ సౌమ్యత్వాన్ని మనం తెచ్చుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు వాళ్ళు కూడా చాలా సౌమ్యంగా ఉండాలి. మన డాక్టర్లు కొంతమంది ఉంటారు, ఎంత సౌమ్యంగా ఉంటారో చూడండి. వాళ్ళు డజన్స్ ఆఫ్ పేషెంట్స్ని చూస్తారు. ప్రతి పేషెంటు కూడా డాక్టర్ గారు మనతోటి ప్రేమగా మాట్లాడాలని, మనకి కొంత ఆస్వాదన కలిగించే విధంగా, అంటే మనకి కొంత ఊరడింపు, కొంత ఊరడించే విధంగా మాట్లాడాలని మనం అపేక్షిస్తాం, పేషెంట్ అపేక్షిస్తాడు. డాక్టర్ ఇంకా మీకు తగ్గిపోతుందండి ఈ మందుతోటి, మీరేమి చింత చేయకండి అని ఓ మాట ఇచ్చి మందు రాసిచ్చాడు అనుకోండి, మనకి కొండంత బలం వస్తుంది. కాబట్టి అటు ఆ సౌమ్యత్వము డాక్టర్లలో కూడా ఉండాలి. చాలామందిలో ఉంటుంది, కొంతమంది ముక్కు మీద కోపం పెట్టుకున్న డాక్టర్లు కూడా ఉంటారు. పేషెంట్లదేముంది, వాళ్ళు ఊరుపోసుకుని ఊరుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు. అది ఆ ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళకి వాళ్ళకే కష్టం కలుగుతుంది తప్ప. కాబట్టి సౌమ్యత్వం ఉండాలి. తర్వాతది మౌనము. మౌనం అంటే మౌనం మాట్లాడకుండా ఉండడం. అది మానసం తపహ అయింది, ఎందుకని చెప్తున్నారు ఆయన, మౌనం వాక్ సంయమ అపి మనస్సంయమపూర్వకో భవతీతి కార్యేణ కారణముచ్యతే మనస్సంయమో మౌనమితి. మౌనం అంటే వాక్కును ఎక్కువగా ప్రయోగించకుండా కంట్రోల్లో పెట్టుకోవడం. వాక్ సంయమ అండ్ వాక్ సంయమము, వాక్ తపస్సు అవ్వాలి కానీ మనస్సు యొక్క తపస్సు ఎలా అవుతుంది అంటే, మీకు వాక్కు కంట్రోల్లో ఉండాలంటే ముందు మనస్సు కంట్రోల్లో ఉండాలి. వాక్ సంయమము మనస్సంయమ పూర్వకము. మనస్సు కంట్రోల్లో ఉంటేనే వాక్కు కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మనస్సు కంట్రోల్లో ఉండడం కారణము, వాక్కు కంట్రోల్లో ఉండడము కార్యము. అది కాజు, ఇది ఎఫెక్టు. ఇక్కడ ఏం చెప్పారంటే ఎఫెక్టు తోటి కాజుని చెప్తున్నారు. కార్యేణ కారణముచ్యతే, మౌనం అనే ఎఫెక్ట్ ద్వారా మనస్సంయమము అనే కాజ్ని శంకర్ శ్రీకృష్ణుడు చెప్పాడు అని అంటున్నారు. కాబట్టి మౌనం అనగా వాక్ సంయమము చేత సూచించబడే మనస్సంయమము అని అర్థం చెప్పుకుంటే అది మానసం తపహాలో చక్కగా ఫిట్ అవుతుంది. ఓకే. ఆత్మ వినిగ్రహ మనో నిరోధ సర్వత సామాన్య రూప ఆత్మ వినిగ్రహ వాగ్విషయస్యైవ మనస సంయమో మౌనం ఇతి విశేష. ఆత్మ వినిగ్రహ, ఆత్మ అంటే మనస్సు, ఇదంతా మనస్సుకి సంబంధించిన చర్చ. ఆత్మ అంటే దేహం అనే అర్థం కూడా ఉన్నది, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ మనస్సే. సచ్చిదానంద ఆత్మ అసలే కాదు. ఓకే. ఇప్పుడు మనస్సుని కంట్రోల్లో పెట్టుకున్నట, ఆత్మ వినిగ్రహ మనస్సుని కమాండ్లో పెట్టుకున్నట. అయితే ఈ మౌనం అన్న చోట కూడా వాక్కుని కంట్రోల్లో పెట్టుట అనేది మనస్సు యొక్క సంయమము వల్ల సిద్ధిస్తోంది అని మీరు చెప్పారు కదా. అక్కడ మనస్సు యొక్క సంయమము సిద్ధించియే ఉన్నది కదా. మళ్ళీ ఆత్మ వినిగ్రహ అంటే మనోనిగ్రహం అని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే తేడా ఉంది. ఏమిటా తేడా? మనస్సు
వాక్కు ద్వారా బయటికి పోతూ ఉంటుంది. బయటికి వాక్కు ద్వారా పోతుంది. మీకు మనస్సు ఎక్కడికో వెళ్ళిందనుకోండి, వెంటనే సెల్ ఫోన్ను తీసి నెంబర్ నొక్కి వాడితో మాట్లాడతారు. ఆ విధంగా మనస్సు వాక్కు ద్వారా ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది. అటువంటి చంచలత్వమును మీరు కంట్రోల్ చేయండి. దాని పేరు మౌనము. అంటే మనస్సు యొక్క చంచలత్వంలో అనేక లెవెల్స్ ఉంటాయి. దాంట్లో ఒక లెవెల్లో కంట్రోల్ చేస్తే వాక్కు, అది మౌనము. దాంతో మొదలు పెట్టాలి. మీరు మాట్లాడటం తగ్గించాలి, టెలిఫోన్లు చేయడం తగ్గించాలి. ఊరికే ఊళ్ళో వాళ్ళందరితోటి అనవసరపు కబుర్లు మాట్లాడుతూ ఉండడం, టెన్షన్ పెంచుకుంటూ ఉండడం. ఇప్పుడు ఎక్కడున్నావురా నువ్వు, కారులో బయలుదేరాడు అనుకోండి, ఎక్కడున్నావు నువ్వు అంటే పంజాగట్ట దగ్గర, ఓ పంజాగట్ట దగ్గర ఉన్నావా, అయితే అమీర్పేట వెళ్ళాక ఫోన్ చేయి. ఎందుకు ఫోన్ చేయదు అమీర్పేట వెళ్ళాక? సో పీపుల్ హ్యావ్ బికమ్ క్రేజీ. సెల్ ఫోను, ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ మాట్లాడేస్తాడు. అంటే అర్థం ఏంటి? లోపల ప్రెషర్ ఉన్నట్టే కదా. కారు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆగలేకపోతున్నాడు అని తెలుస్తుంది కదా. కారు డ్రైవ్ చేస్తూ కాఫీ తాగేస్తున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? అంటే కారు ఆపి కాఫీ తాగుదామనే ఆ ఫ్రీడమ్, ఆ స్పేస్ వాడికి లేదు అని తెలుస్తుందా లేదా? కారు నడిపేస్తూ తిట్టేస్తున్నాడు అనుకోండి, అంటే పోనీ ఇంటికి వెళ్ళాక తిట్టచ్చు కదా, అంటే ఆ స్పేస్ లేదనమాట. కారు నడుపుతో సెల్ ఫోన్ మాట్లాడేస్తున్నాడు అనుకోండి, లోపల అసలు స్పేస్ అనేది అసలు లేదనమాట. ఆ విధంగా మనస్సు వాక్కు ద్వారా సంసారంలోకి పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సును నిగ్రహించడానికి ముందు వాక్కును నిగ్రహించుట, అది ఒక లెవెల్. అయితే వాక్కు ఒక్కటే కాదుగా, ఇంకా చాలా ఉన్నాయి. మనస్సు గంధం ద్వారా, రూపం ద్వారా పరుగులు తీస్తూ ఉంటుంది. ఫోటోలు అంటూ ఉండడం, ఈ ఫోటోలన్నీ ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు ఈ ఫోటోలన్నింటినీ? ఇల్లు చాలదు మీరు తీసిన ఫోటోలన్నీ పెట్టుకుని. ఫోటోలు ఎన్ని ఫోటోలు పెట్టుకుంటారు? ఇక్కడో ఫోటో, అక్కడో ఫోటో, నేను నువ్వు కలిసి ఒక ఫోటో, నన్ను నువ్వు ఆయన ఈయన కలిసి ఇంకో ఫోటో, నేను నువ్వు ఆవిడ ఈయన కలిసి ఇంకో ఫోటో, ఏం పిచ్చాయో అన్నాను. సో ఈ విధంగా ఈ రకమైన మనస్సు యొక్క చాంచల్యము, అంటే వాక్కును మినహాయించి వాక్కు కవర్ అయిపోయింది, మిగిలిన దారులు ఉన్నాయి. మనస్సు కళ్ళ ద్వారా, శబ్దము ద్వారా, భూతాన్ని గడచిన దానిని స్మరించుట ద్వారా, భవిష్యత్తుని ఊహించుట ద్వారా అనేక రకాలుగా మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. వాటినన్నిటినీ నిగ్రహించుట ఆత్మవినిగ్రహ అనే పదానికి అర్థం. కేవలము వాక్కు ద్వారా పరుగులు తీసేటువంటి మనస్సును, వాక్కును నియంత్రించుట ద్వారా నిగ్రహించుట మౌనం అనే పదానికి అర్థం. ఆ విధంగా మీరు మల్టిపుల్ మెథడ్స్లో మీరు ఆ మనస్సుని కవర్ చేసుకురావాలి. దీని మీద ఒక ప్రశ్న వచ్చింది, అసలు ఇంత సమస్య ఎందుకు వచ్చింది అని. మనస్సు ఇంత సమస్య ఎందుకు వచ్చింది? చాలామంది అడుగుతారు, దేవుడు మనస్సు ఇలా ఎందుకు పెట్టాడు అనుకున్నాడు. దేవుడు ఏం పెట్టలేదు. దేవుడు మీరు చేసుకుని మీరు సెల్ ఫోన్లు దేవుడు పెట్టాడా? దేవుడు పెట్టలేదు, మీరే పెట్టుకుంటున్నారు. మీరే పిచ్చి పిచ్చి ఫోన్లు చేసి, పిచ్చి పిచ్చి టెస్ట్ కారు నడుపుతో, మోటార్ సైకిల్ నడుపుతో మాట్లాడేస్తూ ఉంటాడు సెల్ ఫోన్. మోటార్ సైకిల్ నడుపుతో ఒక చేతితో యాక్సిలరేటర్ పట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడేస్తూ ఉంటాడు. నిజానికి యాక్సిడెంట్ అయితే ఏ గ్రహాల వల్ల యాక్సిడెంట్ అయిందని మళ్ళీ లెక్కలు వేస్తారు. యాక్సిడెంట్ అవనందుకు మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇతను మోటార్ సైకిల్ మీద కూర్చుంటాడు, వెనకాల భార్య కూర్చుంటుంది, మధ్యలో కొడుకు కూర్చుంటాడు, భార్య ఒళ్ళో కూతురు కూర్చుంటుంది చిన్నపిల్ల. ఇతను మోటార్ సైకిల్, ఇతను సెల్ ఫోన్ మాట్లాడిస్తూ ఉంటాడు, ఆవిడ సెల్ ఫోన్ మాట్లాడిస్తూ ఉంటాడు. ఆవిడైనా కొంచెం సెల్ ఫోన్ తర్వాత మాట్లాడండి అని ఈయనకి చెప్పాల్సింది పోయి ఆవిడే సెల్ ఫోన్ మాట్లాడిస్తుంది. ఆ పిల్ల అలా నిద్రపోతూ ఉంటుంది, ఒళ్ళో కూర్చుని వీడు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా యాక్సిడెంట్ అవ్వలేదంటే నిజంగా గ్రహాలన్నీ కరుణించేయనే అనుకోవాలి. దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్ ఫర్ యాక్సిడెంట్. కానీ ఎందుకు యాక్సిడెంట్ అవ్వటం లేదంటే వాళ్ళ ప్రారంభం బాగుంది కాబట్టి యాక్సిడెంట్ అవ్వటం లేదు. అయితే దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్ ఫర్ ది యాక్సిడెంట్. ఏదైనా గొయ్యి వచ్చిందనుకోండి, వీళ్ళు గుమ్మిడికాయలు పడ్డట్టుగా గేదెలు పడతారు, పడే అవకాశం ఉంటుంది. అయినా పడలేదు, బాగానే వెళుతున్నారు, అంటే మంచి ప్రారంభం ఉన్నదన్నమాట. పీపుల్ ఆర్ లైక్ దాట్. పీపుల్ గో క్రేజీ, నట్స్ అంటారు చూడండి, అలా పోతుంది. ఎందుకంటే మనస్సులో ఎక్కడ స్పేస్ అనేది లేకుండా అయిపోవడం అది ఎప్పటికీ మంచిది కాదు. కాబట్టి అన్ని వైపులు ఇంతలాగా మనస్సుని మనం అల్ల కల్లోలం చేసి పెట్టుకున్నాం కాబట్టి
ఆ మనస్సుని ఇన్ని వైపుల నుంచి దాన్ని పరికించి పరిశీలించి దాన్ని మన కమాండ్లోకి తెచ్చుకునే అవసరం ఏర్పడింది. విశేష అంటే తేడా. మౌనమునకు ఆత్మ వినిగ్రహమునకు తేడా ఏమిటి? వాక్కు ద్వారా మనస్సు పరుగులు తీయకుండా చేస్తే మౌనము, ఇతర రూపములుగా మనస్సు పరుగులు తీయకుండా చేస్తే ఆత్మ వినిగ్రహము అని ఆ తేడాన్ని మీరు చూసుకోవాలి. ఇంకా భావ సంశుద్ధి, ఇది నేను చెప్పాను, అయినా భాష్యకారులు ఏమంటారో చూడండి. భావ సంశుద్ధి పరైహి వ్యవహారకాలే అమాయావిత్వం భావ సంశుద్ధి. మన భారత సమాజంలో ఈ భావ సంశుద్ధి కనపడదు, చాలా తక్కువగా కనపడుతుంది, దురదృష్టం. పాశ్చాత్య దేశాల్లో భావ సంశుద్ధి బాగా కనపడుతుంది. వాడు మనస్సులో ఉన్న మాట చెప్తాడు, మన దేశంలో మనస్సులో ఉన్న మాట చెప్పడు. ఏదైనా వ్యవహార కాలంలో వ్యవహారం దగ్గరికి వెళ్తే మనస్సులో ఉన్న మాట చెప్పడు. ఏమండి నాకేదో డబ్బు రావాల్సింది ఉందండి, ఆ ఫైల్ ఏమైందండి అని అడిగితే అది ఏమైందో వాడికి తెలుస్తుంది, చెప్పడు పైకి. బయట 11:30కి కాఫీ హోటల్ దగ్గర కూర్చోండి అక్కడ మాట్లాడతానంటాడు, అంతా కక్కుర్తే. మళ్ళీ దాంట్లో లంచం పెడితే కానీ వాడు చెప్పడు, నీ వీడికి చెప్తే నాకేం వచ్చింది అనుకుంటాడు. ఎలక్ట్రిక్ బిల్లు కడతాము అని వెళ్తే కట్టించుకోడు, పూర్వం అలా ఉండేది, వాడు బిల్లు కట్టుకోడు. ఆఫీస్ టైంలో బిల్లు కట్టుకునే టైంలో కిటికీ మూసేసి కూర్చుంటాడు. అరే నువ్వు బిల్లు తీసుకోరా, బిల్లు తీసుకుంటే నువ్వు పనిచేసే డిపార్ట్మెంట్కి లాభం కలుగుతుంది, నీకు జీతం ఇస్తున్నది, అది ఈ కస్టమర్కి ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే కట్టుకోడు. బిల్లు కట్టకుండగా ఎగగొట్టేవాడిని పట్టించుకోడు, బిల్లు కడతానన్న వాడి దగ్గర కట్టించుకోడు, డిపార్ట్మెంట్ దగ్గర జీతం తీసుకుంటూ ఉంటాడు. బిల్లు కట్టిన దానికి చిల్లర 5 రూపాయలు ఎంతో వాడికి విధులు పెట్టుతాడని అనిపిస్తే కట్టుకుంటాడు, లేకపోతే కట్టుకోడు. అంతా కక్కుర్తి. భావ సంశుద్ధి అన్నది అసలే లేకపోవడం. తర్వాత మోసం. ఇప్పుడు మీరు లాయర్ని పెట్టు, ఏదైనా కేసు ఫైట్ చేస్తూ లాయర్ని పెట్టుకున్నారనుకోండి, మీ లాయర్ వెళ్ళి వాళ్ళ లాయర్ని కన్సల్ట్ చేస్తాడు, వాళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగుతారు, మీ విషయాలు వాడికి చెప్తాడు, వాడి విషయాలు వీడు తెలుసుకుంటాడు, వీళ్ళిద్దరూ కలిసి ఎరా ఈ కేసుని ఎలా సెటిల్ చేద్దాం, దీన్ని కొంచెం సాగతీద్దాం, వీళ్ళ దగ్గర ఇంకొంచెం డబ్బులు వసూలు చేద్దాం అని వాళ్ళు కుమ్మక్క అవుతారు. ప్రభుత్వం వాడు ప్రాసిక్యూటర్ని నియమిస్తే ప్రాసిక్యూటర్ డిఫెన్స్ వాడికి అనుకూలంగా పనిచేస్తాడు, కేసు అసలు నడిపించడు ముందుకే. ప్రాసిక్యూటర్స్ అలాగే నిద్రపోతూ ఉంటారు, ఆ కేసు కొట్టేస్తే అప్పుడు ప్రాసిక్యూటర్ నిద్రపోవడం మూలంగా, వాడు సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం మూలంగా కేసు కొట్టేశారని మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ సినిమా యాక్టర్లు తాగేసి రోడ్డు మీద కార్లు నడిపి జనాల్ని చంపేసి తీరా 15 ఏళ్ల తర్వాత కేసు కొట్టేస్తే అది ఎందుకు కొట్టేశారంటే ప్రాసిక్యూటర్ నిద్రపోవడం, ప్రాసిక్యూటర్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం మూలంగా కేసు కొట్టేశారు. ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే లంచం పుచ్చుకుని ప్రభుత్వం తరపున కేసు ప్రజెంట్ చేయడు, సరిగ్గా కేసు కొట్టేస్తాడు. వీడు డిఫెన్స్ వాడు ప్రాసిక్యూటర్కి లంచం ఇచ్చేస్తాడు, జడ్జికి లంచం ఇచ్చేస్తాడు, బెయిల్ పుచ్చేసుకుంటాడు. ఒకసారి బెయిల్ వచ్చేస్తే ఇదంతా కరప్షన్. ఒకసారి బెయిల్ వచ్చేస్తే ఇంకా కేసు అసలు ఎటు కాకుండా దాన్ని డిస్మిస్ చేసి పారేయచ్చు, ఇంకా కేసు ముందుకు వెళ్ళదు. 1983 కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు, ఇవన్నీ ఎప్పుడు తేలేను. ఈ విధంగా బోఫోర్స్ 1983 ఇంకా అంతకుముందుది, 83 అది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు ఏదో చేయాలంటున్నారు, ఎప్పుడు బోఫోర్స్ ఇప్పుడు అంటే అప్పుడేదో మసిపూసి మారేడుకాయ చేసేయడం, అంత మోసమే. అసలు ఎవడూ చెప్పేది నమ్మడానికి లేని పరిస్థితి, అంత భావ అశుద్ధి. సమాజానికి మంచిది కాదు, వ్యక్తికి మంచిది కాదు. మనం అలా ఉండకూడదు. అమాయావిత్వం, ఉన్నమాట చెప్పడం, మోసం చేయకపోవడం, మోసం అనేది వద్దు, ఉన్నమాట చెప్పడం, అలా ఉండాలి తప్ప. కాబట్టి భావ సంశుద్ధి లేకపోయినట్లయితే మనస్సుకి అది అపవిత్రత అయిపోతుంది. మన మనస్సు నుండా కుళ్ళు పెట్టుకుని దేవుడికి పూజలు చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అంటే ఏమైనట్టు అక్కడికి దేవుడు ఇంప్రెస్ అయిపోతాడా ఏమే? దేవుడికి ఖరీదైన సెంటు వేసేస్తే ఇంప్రెస్ అయిపోతాడా? నీ మనస్సులో కుళ్ళు పెట్టుకుని దేవుడికి ఖరీదైన సెంటు, జువాది, పునుగు అని ఇలాంటివన్నీ తీసుకొచ్చి దేవుడి నెత్తి మీద పోసేస్తే ఇంప్రెస్ అయిపోయి ఐస్ అయిపోతాడా? ఏమీ అయిపోడు. దేవుడేమంత చేతగాని వాడు అమాయకుడేం కాదు.
మీ వేసి వేషాలన్నీ తెలుస్తూనే ఉంటాయి దేవుడికి, ఏం మాట్లాడడం. కాబట్టి భావ సంశుద్ధి చాలా ఆవశ్యకము. ఇత్యేతత్ తపో మానసముచ్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.